Saraswatim Satyavasam. Saraswatim Environment Satyavasam makes a man a perfect Sudha man. Oka Gurukulam Gurinchi Telusu, Vidya Peethala Gurinchi Telusu, Ravindruni Santinikethan Gurinchi Telusu. Kani Idi 25 సంవత్సరాలుగా ఒక ఉత్తమ నటుడిగా ఆంధ్ర ప్రజానీకం గుండెల్లో చోటు చేసుకున్న మీ డాక్టర్ మోహన్ బాబు రూపొందించిన శ్రీ విద్యానికేతన్. చుట్టూ ఎత్తైన కొండలు, పచ్చని చెట్లు, ఆరోగ్యకరమైన వాతావరణంలో 40 ఎకరాల సువిశాలమైన ప్రదేశంలో సుందర భవన సముదాయాలతో కోట్లాది రూపాయల ఖర్చుతో నిర్మించిన ప్రతిష్టాత్మక విద్యా సంస్థ శ్రీ విద్యా నికేతన్ రెసిడెన్షియల్ స్కూల్. ది హార్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఇస్ ద ఎడ్యుకేషన్ ఆఫ్ ది హార్ట్. ఇది డాక్టర్ మోహన్ బాబు అభిప్రాయం. ఒక అధ్యాపకుడిగా జీవితాన్ని ప్రారంభించి నటుడిగా స్థిరపడి విద్యా దానాన్ని మించిన దానం మరొకటి లేదని గుర్తించి తన కష్టార్జితానంతా ఒక అందమైన శ్రీ విద్యా నికేతన్ గా రూపొందించిన రూపశిల్పి డాక్టర్ మోహన్ బాబు. తిరుపతి పుణ్యక్షేత్రానికి 14 కిలోమీటర్ల దూరంలో అత్యంత ఆధునికమైన రీతిలో విద్యార్థులు తాము ఎక్కడున్నామో తెలియనంత తన్మయత్వంలో చదువుకునే విద్యా సంస్థ ఇది. ఇదే డాక్టర్ మోహన్ బాబు వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్. ఆధునిక పరికరాలు, ఎన్నో స్పెసిమెన్స్, మోడల్స్, చార్ట్స్తో కూడిన ల్యాబొరేటరీ. ఈ సంస్థకు నిజమైన ఆస్తులు అనుభవం, అంకితభావం గల అధ్యాపకుడు. నాటి నుంచి నేటి వరకు వేలాది పుస్తకాలు, జనరల్ ఎడ్యుకేషన్కి ఈ గ్రంథాలయం పునాది. అన్నింటినీ మించి స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కంప్యూటర్స్, VSAT సౌకర్యం కలిగిన ఏకైక రెసిడెన్షియల్ స్కూల్. భోజనాలు చేసే ముందు విద్యార్థులు చేసే ప్రార్థన భారతీయ సంస్కృతికి నిలువుటత్వం. శుచి శుభ్రత ఇక్కడ ప్రధాన అంశం. డైటీషియన్ సలహాలతో రుచికరమైన పుష్టికరమైన ఆహారం తయారు చేస్తారు. అన్నింటిని మించి డాక్టర్ మోహన్ బాబు విద్యార్థుల దృష్టిలో హీరో కాదు, ఒక అన్న, ఒక అంకుల్. మ్యూజిక్ ఇస్ ఎ వే ఆఫ్ లైఫ్. శారీరక ఆరోగ్యం ఉన్నప్పుడే మానసిక ఆరోగ్యం ఉంటుంది. శ్రీ విద్యానికేతన్ విద్యార్థులు వివిధ క్రీడలలో ఎంతో ఆసక్తి చూపడానికి కారణం అక్కడ కల్పించబడ్డ సౌకర్యాలు. వీటన్నింటినీ మించి క్రమశిక్షణకు మారుపేరు శ్రీ విద్యానికేతన్. క్రమశిక్షణతో కూడిన చదువే మనిషిని ఉత్తమ పౌరుని చేస్తుంది. దానికి డాక్టర్ మోహన్ బాబు తీసుకున్న శ్రద్ధ ఉదయం విద్యార్థి విద్యార్థులు లేవడం దగ్గర నుంచి రాత్రి పడుకునేటంత వరకు ప్రతి నిమిషం ఏం చెయ్యాలో, ఎలా ప్రవర్తించాలో గైడ్ లైన్సే ఈ సంస్థకి ప్రత్యేకత. 24 గంటలు పుస్తకాలు పట్టుకుంటేనే మంచి చదువు అనుకుంటే అది పొరపాటు. పిల్లలకు మానసిక విద్య, శారీరక విద్య, ఆధ్యాత్మిక విద్య కావాలి. ఆరోగ్యాన్ని మించిన మహాభాగ్యం మరొకట్లేదు. అందుకే శ్రీ విద్యానికేతంలోని ఒక్కొక్క విద్యార్థిని విద్యార్థులు అన్ని రకాల ఆటల్లోనూ సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ ఆరితేరడానికి అన్ని సదుపాయాలు కలగజేసింది ఈ సంస్థ. ప్రతి సంవత్సరం నిర్వహించే స్పోర్ట్స్ డే అందులో చదివే విద్యార్థిని విద్యార్థులకు పండగ రోజు. ఆ రోజు రాష్ట్రంలోని వివిధ రంగాల్లోని పెద్దల్ని ఆహ్వానించి వారి ముందు విద్యార్థులతో కార్యక్రమాలు నిర్వహించడం ఈ సంస్థ ప్రత్యేకత. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా విభిన్న సంస్కృతుల వారసులైన విద్యార్థుల ఐక్య కలయిక శ్రీ విద్యానికేతన్. కుల, మత, వర్గ, వర్ణ రహితంగా మెరిట్ ఉన్న విద్యార్థిని విద్యార్థులకు 25% ఉచిత విద్యను కల్పించడం డాక్టర్ మోహన్ బాబు ఔదార్యానికి నిదర్శనం. రైట్ ఎడ్యుకేషన్ ఫర్ ఎ బ్రైట్ ఫ్యూచర్. సిబిఎస్ఈ స్టేట్ సిలబస్లతో కో ఎడ్యుకేషనల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ 4th క్లాస్ to 10th క్లాస్ శ్రీ విద్యా నికేతన్ రెసిడెన్షియల్ స్కూల్. ఇప్పుడు మీరు చూడబోయే ఈ చిత్రానికి ప్రత్యక్షంగా మీరు చూపే ఆదరణ పరోక్షంగా ఈ విద్యా సంస్థ మరింత ఉన్నత శిఖరాలను తీసుకువెళ్ళడానికి ఉపకరిస్తుంది. మాతర్నమామి కమలే కమలాయతాక్షీ, శ్రీ విష్ణు హృత్కమలవాసిని విశ్వమాతః, క్షీరోదరే కమల కోమల గర్భగౌరీ, లక్ష్మీ ప్రసీద సతతం తమతాం శరణ్యే, లక్ష్మీ ప్రసీద సతతం
నమతాం శరణ్యే. కనిపిస్తున్న ఈ విశాల భవనం ఒక పోస్ట్ మ్యాన్ది. ఇతని పేరు కోటయ్య. పోస్ట్ మ్యాన్కి మేనమామ. స్త్రీధనంగా పోస్ట్ మ్యాన్ తల్లికి వచ్చిన ఈ ఇంటికి నిజమైన ఓనరు పోస్ట్ మ్యానే అయినా ఈ ఇంటిని ఆక్రమించుకుని అద్దెలు వసూలు చేస్తూ ఓనర్గా చలామణి అవుతున్నాడు ఈ కోటయ్య. ఈ ఇల్లు ఎవరిదన్న వివాదం తేలే వరకు పోస్ట్ మ్యాన్ మేడ మీద పాకలో ఉండవచ్చని కోర్టు అనుమతిచ్చింది. ఓహో అల్లు, నువ్వు అంత కాళ్ళు పడుతుంటే మా ఊరు చిట్టమ్మ జ్ఞాపకం వస్తుందరా? అదెవరు మామయ్య? పాల్ చిట్టమ్మని బాగుండేదిలే, సూపర్ ఫిగర్, పెట్ట 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 పెట్టలు ఆడిపోతుండేదిరా. నీకు వారసుగా అవుతావుద్ది. ఇది అన్యాయం మావ. పిల్లని ఇస్తానని ఊరు నుంచి ఇక్కడికి తీసుకొచ్చి కాళ్ళు పిసికిచ్చుకుంటావా? అయినా అల్లుడు పిసికాల్సింది కాళ్ళా మావా? ఎవరుగా పిచ్చి సన్నాసి, దేనికైనా టైం రావాలరా. టైమా? అద్దెప్పుడొస్తుందో? అద్దెలు ఇస్తే దాన్ని టైం అని ఎందుకంటారా? అయినా బ్రహ్మచారి ముదిరినా బీరకాయ ముదిరినా? బీరకాయ అంటరా? వెంటకాయ అంటే రొటీన్ గా ఉంటుందని బీరకాయ అన్నాను. అబ్బో, నీ దగ్గర చాలా సగం. రామకోటి గారు, ఇదిగోండి అద్దె. అల్లుడు జెంట్లీమన్ అంటే సుబ్బారావు గారు, ఆయన వచ్చారు అంటే ఒకటో తారీఖు వచ్చినట్లు లెక్క అన్నమాట. వస్తానండి. ఉండలేమండి, అస్సలు ఉండలేం. ఉండలేకపోతే అడ్వాన్స్ వదులుకుని ఇల్లు ఖాళీ చేసిపోయి. మన ఇంటి గురించి కాదండి, ఈ హైదరాబాద్ వాస్తు గురించి. అసలు ఇది వాస్తుటండి. చార్మినార్ ఉండాల్సిన చోట్ల హుస్సేన్ సాగర్ ఉంది, హుస్సేన్ సాగర్ ఉండాల్సిన చోట్ల చార్మినార్ ఉంది, గోల్కొండ ఉండాల్సిన చోట్ల బిర్లా మందిర్ ఉంది, బిర్లా మందిర్ ఉండాల్సిన చోట్ల గోల్కొండ ఉంది. ఒక్క రామదాసు బందికాణ మాత్రం కరెక్ట్ స్పాట్ లో ఉంది. అద్దె గురించి మాట్లాడకుండా వాస్తు గురించి మాట్లాడుతున్నాడు మావయ్య. వాడి కోతైన పడింది కదా. అబ్బే, అద్దె గురించి కాదండి, వాస్తు గురించి ఆలోచిస్తున్నాను. నా ఫీలింగ్ అంతా వాస్తు. ఇదేంటే రుణమల దగ్గర? ఇదే నెల ఫిబ్రవరి. ఫిబ్రవరికి ఎన్ని రోజులు?
28 రోజులే ఉంటాయి. అందుకే 200 తగ్గించాను. నేను అసలే ఖచ్చితం పంపుల్ని. వచ్చే నెల మార్చి ఓ 100 పెరుగుద్ది. పొద్దుననగా వచ్చి అక్కడ కూర్చుంటే ఇప్పుడే ఇచ్చేది కాఫీ. మీ వీధి భాగవతానికి ఇప్పుడు ఇచ్చాను చాలే కాఫీ. మగాడు పొలానికి వెళ్తే పంట ఇంటికి వస్తుంది, అరుగుమే కూర్చుంటే తంటాలు వస్తాయి. సమయానికి సిరి స్వాతి ఇంట్లో లేరు, మీరిద్దరు వచ్చి సాయం చేయొచ్చుగా. లేరా, ఎక్కడికి లేరే? అబ్బబ్బా, గుడికొచ్చినప్పుడైనా ప్రశాంతంగా ఉండొచ్చు కదే. సర్లే, నీకు బావుకి పెళ్లి చేస్తానని ఆ దేవుడు గ్యారంటీ ఇచ్చాడా? ఏడ్చవులే, పద. హాయ్ స్వాతి. హాయ్ కిరణ్. ఎవరే అతను? నా బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండా? సిగ్గులేదు? సిగ్గా? నాకెందుకు? లేనందుకు నువ్వు సిగ్గుపడాలి. రాదే. ఏంటి లేటు? తర్వాత చెప్తాను, ముందు కారకు. ఓం సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వసింహం నీకోసమే ఏదో చూస్తున్నా. నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వం సర్వస్వం దోచుకో. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? త్వరగా రా వేణు, మా వారు వచ్చే టైం అయింది. తలుపులన్నీ మూసే, నీకు అందినంతా దోచే రా. భయం వద్దు, వచ్చే నన్ను లొంగ తీసుకో రా. అబ్బా, నాకు పిచ్చి ఎక్కుతోంది, రా. రమ్మంటే రావేంటి? నీ అమ్మ కడుపు మాడా, నీ వారపత్రికలు నువ్వు తగలడా. వారతి ఇచ్చిన 5 నిమిషాలకే మళ్ళీ తలస్నానం చేయించేంటే బయటికి వెళ్ళొస్తా. ఇదేంటి, నువ్వు ఒక్కదాని వచ్చో చెల్లయ్యేది? ఎవరో బాయ్ ఫ్రెండ్ తో కార్ లో షికార్ వెళ్ళింది. నన్ను వదిలేసి వాడెవడుకో స్వాతి పెళ్లి చేస్తానంటావేంటి? నీతో కట్టి అంతే. చాలే ఊరుకోండి, కార్ ఎక్కింది కదా అని సంకలు కొట్టుకుంటున్నారు గాని రేపది కడుపుతో రిక్షా దిగితే మీ తెక్క కుదురుతుంది. ఎందుకండి అచ్చేస? మన ఇంట్లో 2 మేనల్లుళ్ళు ఉన్నారు. 2 మేనల్ని వాడికి చేస్తే ప్రశాంతంగా ఉండొచ్చుగా. ఎవరాళ్ళు? ఈడున్నా ఆడునా? ఇదిగో బావని వాడు వీడు అనుకు. బావంటే నాకు ఇష్టం. అబ్బో, ఏం చూసుకున్నామో అంత ఇష్టం. ఒకడేమో కాళ్ళు కనపడటం అలిసం, గబ 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 పిసుకేస్తాడు. ఇంకోడేమో కార్డు కనపడటం అలిసం, దప్ప 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 గుద్దేస్తాడు స్టాంపు. మనుషుల్లో జెంటిల్ మ్యాన్ పోస్ట్ మ్యాన్, జాబుల్లో గ్రేట్ జాబు పోస్ట్ మ్యాన్. మనుషుల్లో జెంటిల్ మ్యాన్ పోస్ట్ మ్యాన్, జాబుల్లో గ్రేట్ జాబు పోస్ట్ మ్యాన్. పోస్ట్ మ్యాన్ లేని ఊరు వెస్ట్ రకన్నా, నీ బెస్ట్ ఫ్రెండ్ పోస్ట్ మ్యానే తెలుసుకున్నానా. పట్టణాలకైనా పల్లెలకైనా వార్తలిన్నో మోసుకొచ్చే వారు తెరా పోస్ట్ మ్యాన్ సార్ తెరా ఈ పోస్ట్ మ్యాన్. మనుషుల్లో జెంటిల్ మ్యాన్ పోస్ట్ మ్యాన్, జాబుల్లో గ్రేట్ జాబు పోస్ట్ మ్యాన్. మహారాజ శ్రీ మామగారికి పెళ్లి పేరుతో మీ గుండెల మీద కుంపడి తెచ్చి నా నెత్తిన పెట్టారు. కట్నం పేరెత్తే కసురుకుంటున్నారు.
అందుకే మీ కుంపటిని మీ కుంపకే తరిమేసి నేను వేరే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇట్లు మీ అల్లుడు సత్యం పిడుగురాడు. ఆహా, పిడుగు పట్టి వస్తాయి. ఏయ్, ఈ లెటర్ సరాసరి నేను పోలీస్ స్టేషన్కి ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. నీ పని ఇప్పుడు కాదు, తర్వాత. అమ్మకు నమస్కారం. నీ ఆశీస్సులు ఫలించి నాకు మంచి ఉద్యోగం వచ్చింది. ఇక్కడ మంచి ఇల్లు చూసుకుని త్వరలో నిన్ను తీసుకెళ్తాను. ఆహా, ఇట్లు ధనకోటి. వీడెవడో ఈ కలియుగంలో కరణజన్ముడై ఉంటాడు. ఆ మహాతల్లికి ఉత్తరాన్ని తప్పకుండా అందజేయాల్సిందే. ఈ నెలలో ఈ కిరణగాడికి వచ్చిన హైదోమ్ అనే అడ్రిది బాగా చదువుకోరాడని డబ్బు పంపిస్తుంటే అమ్మాయిలతో తిరుగుతున్నాడు. వీడు వీడు బాబుకి నామం పెడుతుంటే వీడికి మనం యగనామం పెడుతాం. రామయ్య ఉంగరాన్ని సీతమ్మకిచ్చిన హనుమానేరా మొదటి పోస్ట్ మ్యాన్. ముల్లొకాళ్ళ వార్తలన్నీ అక్కడికిక్కడి లింక్ పెట్టిన నారదుడేరా మేటి పోస్ట్ మ్యాన్. రాజు రాణుల ప్రేమ పురాణం రాజమహేంద్రపు కోట రహస్యం మేఘాలలో వేగాలతో రైతుల చాటున భద్రం చేసి గమ్యం చేర్చిన వార్త విహారి పావుర మేరా స్టీడు పోస్ట్ మ్యాన్. దాని వారసుడేరా నెట్టి పోస్ట్ మ్యాన్. మనుషుల్లో జెంటిల్ మ్యాన్ పోస్ట్ మ్యాన్. డబుల్లో గ్రేట్ జాబ్ పోస్ట్ మ్యాన్. మనుషుల్లో జెంటిల్ మ్యాన్ పోస్ట్ మ్యాన్. జాబుల్లో గ్రేట్ జాబ్ పోస్ట్ మ్యాన్. పోస్ట్ మ్యాన్ లేని ఊరు వేస్ట్ రకన్నా నీ బెస్ట్ ఫ్రెండ్ పోస్ట్ మ్యాన్ తెలుసుకున్నానా. పట్టణాలకైనా పల్లెలకైనా వార్తలెన్నో మోసుకొచ్చేవారు తేరా పోస్ట్ మ్యాన్. సార్ తేరా ఈ పోస్ట్ మ్యాన్. ఎవరిని పిలిచారు? నిన్నే. నన్న? ఏమని పిలిచారు? ఏ అని. చూడు, నాకు పేరుంది విష్ణు అని. నా జాబుకో పేరుంది పోస్ట్ మ్యాన్ అంటే పిఎం అని. పిఎం అంటే ప్రధానమంత్రి, పిఎం అంటే పోస్ట్ మ్యాన్, పిఎం అంటే పని మనిషి. సో టాప్ టు బాటం అందరూ పిఎం లే. సో ఐఎమ్ ఏ కంప్లీట్ మ్యాన్ అండ్ పర్ఫెక్ట్ పోస్ట్ మ్యాన్. సర్లే, నా మనీ ఆర్డర్ వచ్చిందా? రాలా. నిన్న రాలేదు. సరే, ఇవాళ రాలేదా? నిన్న రానిది ఈవేళ ఎందుకు వస్తుంది? మా నాన్న పంపిస్తానన్నాడే. పంపిస్తాను అన్నాడు గాని పంపించాను అనలేదుగా. వస్తే చూస్తా, చూస్తే వస్తా, వస్తే ఇస్తా, చూడో మీర రాస్తా. వేషము వేసి పంపితివి వేదిక మీదికి పాడువేళ నా మీసము జారిపోయి విషమించే పరిస్థితి ప్రేక్షకుల్ పరిహాసము సేయిచుండిరి రహస్యముగా రహస్యముగా
తెరవేయు మంచు నీ కోసము చూచితిన్ కసరుకుంటివి ఇదెక్కడి దర్శకత్వము. నా శిష్యుడు అనిపించావు రా విష్ణు. ఈ పద్యం ఇప్పుడెందుకు గుర్తొచ్చింది మాస్టారు? ముందు దీని అర్థమేమిటో ఈవిడకు చెప్పరా. ప్రపంచం అనే రంగస్థలం మీద నన్ను పంపించావు. పాడు వేళ అంటే చెడ్డ సమయంలో నా మీసము జారిపోయి అంటే నా ఆత్మాభిమానం దెబ్బతిని రహస్యంగా తెరవేయడం అంటే ఆత్మహత్య చేసుకుందామనుకుంటే కసురుకుంటున్నావు. నువ్వేం దర్శకుడు అయ్యా భగవంతుడా అని అర్థం అమ్మా. అమెరికాలో ఉన్న ఒక్క కొడుకు ఉత్తర ముక్క కూడా రాయటం లేదు. నాకు చచ్చిపోవాలనుంది. ఇంత విషయం తెచ్చి పెట్టండి అందిరా. అందుకే ఈ పద్యం పాడాను. నాన్నగారికి ఇంతకు ముందు కూడా అమ్మ చావు బ్రతుకుల్లో ఉందని హడావుడిగా బయలుదేరొచ్చాను. అమ్మ బాగానే ఉంది. నాకా బోరెడంత ఖర్చు అయింది. అందుకే ఈసారి ఏ వేళో రేపోన తర్వాత నాకు మెసేజ్ ఇవ్వండి, వస్తాను. ఇట్లు శ్రీనివాస్. ఏమిటి విష్ణు, ఉత్తరం గురించి అడిగితే ఎక్కడో ఆలోచిస్తున్నా. గొప్ప సూక్తి ఒకటి గుర్తొచ్చిందమ్మా. ఏంటది? నాది నాది అనుకునేది ఏదీ నీది కాదు. నీదేమిటో తెలుసుకునేసరికి నువ్వు ఈ లోకంలోనే ఉండవు. వినడానికి వేదాంతం బాగానే ఉంటుంది విష్ణు, కానీ అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఏమిటో. మరోసారి వాడికి ఉత్తరం రాయండి. మీ అత్తమ్మ చేతి వంట మాత్రం చాలా కమ్మగా ఉంటుందిరా. అగో ఏం బాబు, అయిందా తమరి గవర్నర్ గిరి? పొద్దుననగా నీ గదిలో స్విచ్లన్నీ ఆన్ చేసి వెళ్ళిపోయావు. ఇప్పటిదాకా లైట్లు వెలుగుతున్నాయి. మీటర్ ఏమో గుర్రం తిరుగుతోంది. పైగా అది కామన్ బిల్లు, ఎవరు కడతాడు? సచ్చని బాబు కడతాడా? అసలే ఈ మధ్యం జనం కరెంటు తీగ ముట్టుకుంటే కాదు, కరెంటు బిల్లు చూస్తే షాక్ కొట్టి చచ్చిపోతున్నారు. తమరు ఎప్పుడు కడతారో? అది సరిగాని నీ ఇల్లు ఏదో నేను కాల్ చేసినట్టు, అద్దె డబ్బులు కూడా నేనే మింగేస్తున్నట్టు ఊరు వాడ ఓ టంకే చెప్తున్నావట. ఒళ్ళు ఎలా ఉంది? చూసావా, నో సౌండ్ సైలెంట్ గా వెళ్ళిపోతున్నాడు. మేనమావంత అంటే బాగుండదని వెళ్ళాళ్ళు. సంతానం లేదో జీవంతో కొట్టాక కదా తెలిసేది. ఆ సంతోషించాలే. మరారు ఎవరు వస్తున్నా? ఏం చేస్తారండి లోపల? కృష్ణార్జున యుద్ధం సినిమా చూస్తున్నాం. అదేం చూస్తారు గాని, బయట మామా అల్లుల్లో కురుక్షేత్రం జరగబోతోంది. డైరెక్టరే తుదిగండి. రామ కోటి మామా బయటికి రారా, రారా బయటికి రారా. మామా రారా బయటికి రా. నన్ను రానా? ఎక్కగానే తలకెక్కిందా? మర్యాద లేకుండా మాట్లాడతా? నీకు మర్యాద ఏంట్రా కంసం? అర్జున పలుకున పార్థ కిరీటి నాయనా తండ్రి వివక్త. ఇల్లు నీద, మా తాతయ్య మా అమ్మకు రాసిస్తే దాన్ని నువ్వు బలవంతంగా లాక్కుని నాకేమో మేడ మీద పగలు సూర్యుడు రాత్రి చంద్రుడు కనిపిస్తూ వర్షం వస్తే బుర్రబుర్ర కరిపోయే పాకేసి అందులోకి నన్ను తొసేసి ఇల్లంతా వాడుకుంటున్నావా? తాగుబోతు మాటలా? సాగితే తాగుతా, తాగితే వాగుతా, వాగితే లాగి తప్పా. దారుని రాజ్య సంపద మదంపున్న తెగ పలిచిన రవకోటి మామా నేను. ఇక చెప్పుకో నీ లైఫ్కు టాట, నీకు రానివ్వను వాట, నిన్ను వాయించడానికే కొన్నా ఈ కొత్త పాట. నీ ముఖాన కొడతా కుళ్ళినట్టుగా సవ్రాణంగి ఆనంగి మానంగి తాణంగి నీకు సర్వరోగములు వచ్చుగాక, నీ దేహము నొచ్చుగాక, పుచ్చుగాక, చచ్చుగాక, తణుకు బెణుకు జనుకు గాడిద కొడక. అత్తం చిత్ర విచిత్రమైన చిత్రమిని మావయ్య పోయినట్టున్నాడు. నీ తాళి తీసి గుట్లో పెట్టు. అస్సలు బాగాలేదు విష్ణు, ఎప్పుడు తిట్ల దగ్గర ఆగిపోతాం. ఒక్క పీకు పేకొచ్చు కదా. అదేంటా నన్ను పీకావు? నీ ముఖాన వాస్తు లేదు కాబట్టి. ముఖానికి వాస్త ఏ ఉండకూడదా? ముక్కుకి మూతికి మధ్యన మీస ఉంటేనే వాస్తు బాగా ఉన్నట్టు లెక్క. నన్ను చచ్చిపోనివ్వు. శీలం లేని నాకు బ్రతికే హక్కే లేదు. అబ్బో దీని దెబ్బ కంటే అతగాడి దెబ్బ బెటరు. ఈ జన్మకి నా ముగిస్తాను.
అదేంటి బావ సైకిల్ ఇంకా ఇక్కడే ఉంది బావా బావా ఎందరో మహానుభావులు అందరికీ ఉత్తరాలు ఆ నువ్వా నేనే ఎవరి ఉత్తరాలు వాళ్ళకి ఇవ్వకుండా ముందుగా నువ్వు చదువుతున్నా తప్పు కదా కానే కాదు 27 ఏళ్ల క్రితం మా తాత రాసిన ఉత్తరం మా అమ్మ చదవలేదు కాబట్టి మా తాతయ్యను బ్రతికించుకోలేకపోయింది ఇంటిని దక్కించుకోలేకపోయింది అయినా ఈ ఉత్తరాల నిండా ఏముంటాయి కష్టాలు కన్నీడు తప్ప ఒక రోజు లేటుగా ఇచ్చి వాళ్ళ బాధల్ని 24 గంటలు పోస్ట్ పోన్ చేస్తున్నాడు ఈ పోస్ట్ మ్యాన్ గొప్పలే నీ ఉద్యోగం గురించి ఎంత చీప్ గా మాట్లాడుతున్నాడో తెలుసా మా నాన్న మాట్లాడతాడే ఏయ్ మీ నాన్నకేం తెలుసే పోస్ట్ మ్యాన్ గురించి అసలు పోస్ట్ మ్యాన్ అంటే ఎవరో తెలుసా పిలవకుండా ఇంటికి వచ్చి చుట్టం వరసల కబురు తెస్తాడు బాధ కలిగించి చౌ కబురు మోసుకొస్తాడు మనీ ఆర్డర్లతో మహారాజులో కనిపిస్తాడు బ్యాంక్ అప్పు నోటీసులతో రాక్షసుల్లా దర్శనమూ ఇస్తాడు రచయితలకు కథల పోటీల ఫలితాలు యువతీ యువకులకు ప్రేమలేఖల సంకేతాలు ఉద్యోగాల ఉస్టింగ్ ఆర్డర్లు పోస్టింగ్ ఆర్డర్లు అన్ని ఒకేలా చెరవేస్తాడు అందరికీ అన్ని అందించి అనుభవించడం చేతగాని అభక్ష్యుడు అతని చొక్కా జేబులో ఉన్న ఉత్తరాల్ని చూసేవాళ్లే గాని ఆ చొక్కా వెనకనున్న గుండెలోని బాధను చూసి వాళ్ళు ఎందరున్నారు చెప్పు అబ్బబ్బా కార్డుతో పోయే విషయాన్ని కవరు దాకా సాగదీశావు ఇదిగో ఈ డబ్బుంచు దేనికి కరెంట్ బిల్ కట్టు మగాడి దగ్గర పాకెట్ మనీ తీసుకోవచ్చు గాని ఆడదాని దగ్గర జాకెట్ మనీ తీసుకోకూడదు తప్పు 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 అది కాదు బాబా ఎట్టగు నీ కాబోయే దాన్నేగా తీసుకుంటా తప్పంటమ్మా ఏయ్ ఏమిటి కాకపడుతున్నావు నా లెఫ్ట్ సైడ్ లో సెటిల్ అయిపోదాం అనుకుంటున్నావా నాకు ఊహా సుందరుంది ఎదుటివాడి డైరీ చదవటం తప్పు గాని డైలీ చదవటం తప్పు కానీ కాదు ఏమిటో ఇతగాడి వాడకం పగలు ఈస్ట్మన్ కలర్ లోను రాత్రులు బ్లాక్ అండ్ వైట్ లోను కనిపిస్తాడు ఇంకా ఎంతసేపు చూడాలి రా వాడి కోసం ఏమిటయ్యా ఇంత లేటు ఎంత లేట్ అయినా రావాల్సిన టైప్కే వస్తాడు మా బాస్ మీరు మీ నాన్నగారు ఒకే నెగిటివ్ నుంచి డెవలప్ చేసిన ఫోటోలా ఉంటేను వచ్చిన పని అలాగేనండి చూస్తే సారీ ఏంట్రా వీడు పని కన్నా హడావిడి కుచ్చేస్తున్నాడు స్మైల్ ప్లీజ్ లెన్స్ క్యాప్ తీసారా నువ్వు మొహం నెగిటివ్ అయిపోద్ది సేఫ్టీగా ఇంకోటి అవసరం లేదు సార్ మా బాస్ ఒక్క ఫోటో తీస్తే 100 కాపీలు వచ్చినట్టే దీపం ఆరిపోకుండా నూరు పోయాలని తెలియదు మీకు వీడి రక్తంతో దీపం వెలిగించండి ర
మా నాన్న ఫోటోలు ఏదైనా తేడా వస్తే ఈ శవం ప్లేస్ లో నువ్వుంటావు, నీ ఫోటో తీయడానికి వీడుంటాడు. అంత పవర్ఫుల్ ఫినిషింగ్ ఇచ్చాడేంట్రా, ఫోటో తీసినంత తేలిగ్గా మర్డర్ చేశాడు బాబోయ్. ఆ ముసలోడు ఫోటో తొందరగా ఇచ్చేస్తే మంచిది, మనకు సేఫ్టీ. పదరో ఏమిటా తుస్సు? మీరు కష్టమని అంటే చెప్తావు సార్. ఏమిటో తొందరగా చెప్పు. సైకిల్ కి పంచర్ పడింది సార్. దిగు దిగు. ఉదయాన్నే చెమ్ము ముఖం కాడ తగిలాడు సార్. ఇందాక బుక్క పక్కన ఉన్నారు, ఇప్పుడేమో చెమ్ము ముఖం అంటారు. రెండిట్లో ఏది ఖాయం చేసుకోవాలి? రెండు ఖాయం చేసుకోండి. వీడు బోహారకి నాయను, ఈ ముసలోడు తావు నా తావుకు వచ్చింది దేవుడు. అలాగే రండి. ఓహో ఆహా, ఓకే సార్. సార్, నానాజీ ఇంటి దగ్గర నుంచి ఇప్పుడే ఫోన్ వచ్చింది సార్. హంపీలో పెద్ద రాయి దొరికిందట, మనం తీసిన ఫోటో ఎదురుగా పెట్టుకొని వాళ్ళ నాన్నగారిది నిలువత్తరం విక్కిరి చెక్కుతారట. నవ్వుతున్నారంటే ఫోటోలు అద్దరుంటాయే. అరే నవ్వుతూ ఏడుతున్నారంటే ఫోటోలో నవరసాలు ఉట్టిపడి ఉంటాయే. ఫోటో చూడమని. ఇది చూడురా. ఒక్క ఫోటో తీస్తే 100 కాపీలు వచ్చినట్టు పెద్ద కట్టింగ్ ఇచ్చావు. వాడి కానీ ఈ ఫోటో చూసాడంటే ఒక ఫోటోతో 2 మటర్లు అవుతాయి. నీ అమ్మ కడుపు మాడ, వాడు వచ్చి చంపుతాడో లేదో తెలియదు కానీ నువ్వు మాత్రం మాటలతోనే మటర్ చేస్తున్నావురా. అమ్మో, ఈ టైంలో ఈడొచ్చాడంట్రా. మొన్న పెళ్లి చూపులు కని ఫోటో తీసుకున్నాడు, వాటి కోసం ఇప్పుడు వచ్చి ఉంటాడు. ఫోటో తగ్గద్దాం. అయినా పెళ్లి చూపులకి మీరే వెళ్లకుండా ఫోటోలు ఎందుకు పంపిస్తున్నారు సార్? డైరెక్ట్ గా మీరే వెళ్తే అమ్మాయి కంగారు పడుతుందనా? టైం ఏదయ్యా? శివారంలో బందిపోట్లు, ఎలక్షన్ లో కత్తిపోట్లు, అసెంబ్లీ ముందు ధర్నాలు. అయినా ఫోటోలు తెమ్మంటే డిస్కషన్ పెడతామటి. వెళ్ళిపడరా. సార్, మీ చెయ్యి, మీ చెయ్యి చాలా అందంగా ఉంది సార్. మీ అత్తన్నడికి చేతితో బ్రాస్లెట్ చేయించండి సార్. చేయిస్తే బాగుంటుంది కానీ మా సీఏ చూసారనుకో, తన చేతికి ఇంకా బాగుంటుందని లాగేసుకుంటాడు. ఈసారి కొద్దిగా షార్ప్ చేసే చూసావా? బ్రహ్మాండంగా ఉన్నాయి సార్. సార్, మీ ఫోటో చూడండి సార్, అంత బ్రహ్మాండంగా వచ్చినాయో. ఇదిగో ఇది 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 ఏమిటయ్యా ఇది? అరే పెళ్లి చూపులు ఫోటోలయ్యా ఇవి. అరే భరితుడా, ఆ మటన్ ఫోటో కూడా అందులో ఇరుక్కుపోయిందిరా సార్. సార్, డబ్బులా? స్టేషన్కి వచ్చి తీసుకో. డబ్బులు కాదు సార్, ఈ ఫోటోలో మీ మీసం సరిగ్గా పడలేదని డౌట్ లో ఉంది సార్. కరెక్ట్, మొహం బాలేకపోయినా పర్వాలేదు, మీసాలో తేడా వస్తే గొడవలు అయిపోతాయి. మీసం కూడా కరెక్ట్ గా ఉంది. బాగానే ఉంది. సార్, నేను చూపిస్తాను సార్. నాకు తెలీదా ఈ ఫోటో కూడా బాగుందా? ఇంతకన్నా గొప్పగా తీస్తారా? ఈ ఫోటో ఇక్కడికి ఎలా వచ్చిందిరా? ఆ ఫోటో కోసం సిక్రెట్ బాంబు పేల్చా. పారిపోయాడు. ఆ బాంబు ఈ బాంబా? అబ్బా, నా శిష్యుడు అనిపించావరా. ఫోటో దాచేద్దాం. సేట్ గారు, మీకు దండం పెడతాను. మా అబ్బాయి ఢిల్లీ నుండి మన యాత్ర పంపుతానన్నాడు. రాగానే మేము వెయ్యి మీకు. అరే చూ, ఇంట్లో చేస్తాము. నక్రాల్ ముందు పైసలు తీ. పైసలు ఏమి కుదరదు మా ముందు పైసలు తీ. ఎన్నిసార్లు చెప్పాలి మా పైసలు తీయమంటే పైసలు తీరు. ఒక మినిట్ టైరు అమ్మ కాంతమ్మ, మా అబ్బాయి దగ్గర నుంచి మనీ ఆర్డర్ వచ్చిందా వచ్చిందా అని రోజు అడిగేవారు కదా. ఈ రోజు వచ్చింది. ఇదిగోండి, అద్దుకోండి, ఇక్కడ వేయండి. ఇదిగో సేటు, ఆవిడ నీకు బాకీ పడ్డ 1000. ఇదిగో మనీ 1000. ఆ నోటు ఇలా ఇయ్యి. ఏమయ్యా పుష్పన్,
రాజస్థాన్ నుంచి నాకు 2000 మనీ ఆర్డర్ రావాలే. ఈ మనీ ఆర్డర్ నీదేరా, పేదవాళ్ళ దగ్గర వడ్డీకి పుట్టి తీసుకుని మోసగాడాలి. మనీ ఆర్డర్ అడితే అలా నవ్వుతావేంటయ్యా? రాజస్థాన్ లో ఎడారి తుఫాను వచ్చి పుసుకురిగిరిపోయింది. మూసుకో నోరు, దూరిందంటే దోమ వేస్తుందో కాటు, అప్పుడు వస్తుంది మెదడు వాపు వ్యాధి పోటు. ఇదిగో చేసిన నీ నోటు. కళ్ళు కనిపించట్లేదా? నా కళ్ళు నా కంట్రోల్లోనే ఉన్నాయి, స్టీరింగ్ ఏ తమరి కంట్రోల్లో లేనట్టుంది. ఓహో, పక్కన అందమైన ఫిగర్ ఉంది కదా అని చూపు పాప మీద పెట్టి డ్రైవ్ చేస్తున్నట్టున్నావు. రోడ్డు చూసి డ్రైవ్ చేయనాయన. ఫేస్ చూడకుండానే అందగత్తే అని సర్టిఫికెట్ ఇచ్చేశాను. నా ఎక్స్పెక్టేషన్ రైట్ ఓ రాంగ్? పాప ఒక్కసారి నీ ఫేస్ చూపించు చూపించు. నువ్వా? ఇతనికి తెలుసా? లేదు, పోస్ట్ మ్యాన్ కదా, అప్పుడప్పుడు మాకు ఉత్తరాలు ఇస్తుంటాడు. పోస్ట్ మ్యాన్? రావే రాయి. ఇన్నాళ్ళు కారు గుద్దితే కాళ్ళు చేతులు విరిగిపోతాయనే విషయం మాత్రమే నాకు తెలుసు, కానీ కారు ఎక్కితే రక్త సంబంధాలే తెగిపోతాయన్న సంగతి ఇప్పుడే తెలిసింది. నీకంటే పెద్దవాడిగా చెప్తున్నాను, చెల్లెలి పెళ్లి వాయిదా వేసి వీడి చదువు కోసం వీళ్ళ నాన్న డబ్బు పంపిస్తుంటే రోజుకో అమ్మాయితో అధికారులు తిరుగుతున్నాడు రాస్క. కారు అద్దెకు దొరుకుతుంది, ప్రేమ అద్దెకు దొరుకుతుంది, కానీ డిగ్రీ మాత్రం అద్దెకు దొరకదు, కష్టపడి చదివితే తప్ప. ఉత్తరాలు ఎవడు మానేసి ఉపదేశాలు ఇస్తున్నావా? స్వాతి నా మరదలు. మళ్ళీ స్వాతి జోలికి వెళ్ళావనుకో, నిన్ను కట్టకట్టి కవర్లో పెట్టి ముద్ర గుద్ది డబ్బాలో వేస్తా, అడ్రస్ లేని కవర్ల అల్లాడిపోతావు. తప్పే దొరకునా ఇటువంటి సేవ. విష్ణు, నేను పోస్ట్ మాస్టర్ గారు రమ్మంటున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏమయ్యా విష్ణు, నీ మీద ఎన్ని కంప్లైంట్లు వస్తున్నాయి తెలుసా? కంప్లైంట్ సార్. థ్యాంక్ యూ సార్. వాట్? అదే సార్, కంప్లైంట్స్ వచ్చాయంటే నా రేంజే పెరిగినట్టు సార్. పక్కింట్లో దూరి వెన్నదొంగలించాడని కృష్ణుడి మీద కంప్లైంట్స్ రాలేదా? వీధి బళ్ళో విష్ణునామం జపిస్తున్నాడని ప్రహ్లాదుడి మీద కంప్లైంట్స్ రాలేదా? అంతెందుకు సార్? తన కళ్యాణం కోసం తలకు మించిన అప్పులు చేశాడని లార్డు వెంకటేశ్వరుని పైన కంప్లైంట్స్ రాలేదా? సాక్షాత్తు పురాణ పురుషులపై కంప్లైంట్స్ రాగాలేంది? ఆఫ్టర్ ఆల్ మనవ మాత్రుడు నేనెంత సార్? వారి జాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు చకిత గోకులాగ్రజన్మ రక్షణమందు బొంకవత్సు నఖము పొందదధిప. ఆహా, ఏం గుంతయ్యా నీది! ఠంగు సార్, బంగు గుట్టిన కంగుమంటుంది. వస్తా, తప్పరా తప్ప. మంచిది, వెళ్ళి పిచ్చి మాలో పద్యం లోబడి కంప్లైంట్స్ విషయమే మర్చిపోయాడు రా. ఆహా, ఏం కావాలి సార్? ఫోటో దిగాలి. ఈ సైజ్ ఎంత? 150 రూపీస్. ఈ సైజు? 100 రూపీస్. ఆ శోభన్ బాబు గారి సైజు? 200 రూపీస్. ఇంతకు మీకేం సైజ్ కావాలి? నాకు ఈ సైజ్ అయితే చాలు. పాస్పోర్ట్ సైజ్? యా, ఫేస్ చూసి ముందే అనుకున్నా. ఎవరు? కొత్త కస్టమరా? శాబాష్, లుక్ అట్ దట్. అరే, ఆ ముసలోడు ఫోటో కోసం వచ్చినట్టున్నారా? ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఐడియా. ఎందుకు పారిపోయాడు? ఆయన ఉండవాలి బాబు, మొఖానికి పౌడర్ వేసుకో తిరుగు. అరే, ఎక్కడ్రా మీ ఓనరు? ఇప్పుడే శవాన్ని ఫోటో తీయడం వెళ్ళాడు సార్. శవాల్ని తప్ప మనుషుల్ని ఫోటోలు తీరా? ఎప్పుడు వస్తాడు? ఇదిగొచ్చారండి. వీడెవడు? అచ్చం మీ ఓనర్ లా ఉన్నాడు. కాదండి, పటన్ పొట్టాడు ఏది పెద్ద సేటండి. మరి ఇందాక వేరే గెటప్ లో ఉన్నాడు, ఇప్పుడే గెటప్ లో ఉన్నాడులేవా? ఈయన కష్టమరే, నువ్వు కళ్ళు పెట్టుకో. అబ్బో, ఇదేంటిది? ఏమీ కనిపించడం లేదు, అంతా షార్క్ గా ఉంది. షార్క్ అంటే? డార్క్ అంటే రొటీన్ గా ఉంటుందని షార్క్ అన్నానయ్యా. ఈ ఓనర్ గడు ఫోటోలు ఇక్కడే ఇక్కడ పెట్టుంటాడు.
వీడెవడు? కూని చేస్తూ ఫోటో తీయించుకున్నాడు. అది కాకుండా బాబు అది లేచి ఇదిగో ఈ టైప్ లో ఫోటో తీనాకు. ముందు దండం పెట్టాను సార్, కస్టమర్స్ కంగారు పడతారు. మా గురువు రాగానే మీకు ఫోన్ చేస్తాను. రేపు ఉదయం వస్తాను, ఫోటో ఇవ్వకపోతే ప్రాణం తీస్తాను. అలాగే సార్, తప్పకుండా. నువ్వు తీయవయ్యా. అది ప్రమాణంగా వచ్చిన ఫోటో. వెళ్ళిపో. ఊహాసుందర అమ్మ నా మరదలు పిల్ల. ఊహాసుందరి గారు ఇంత అర్ధరాత్రి పూట నా గదిలోకి ఎందుకు సడన్ గా వచ్చారు? పుణ్యమి వెన్నెల్లో సుందరాంగులు ఎందుకు వస్తారు? అందగారి పొందు కోసం రా, వెనక నుంచి వచ్చి వాటేసుకో. వస్తున్నా వస్తున్నా. పాసికాలు తేనా, బిందెలోన ఉంగరాలు తీనా, ఆరడుగుల నీ తోడుగా ఏడడుగులేయనా, నీ నడుములోలే మడతలోన ముడుపు తీయనా. ఓ అల్లి పిల్లి కిల్లి కజాలాడుకుందామా. విందెలో నా ఉంగరాలు తీనా. నేను ఉండబోతే ఎద నిండా అందాలే చోటే లేదు. వచ్చి 16 కళలు ఇచ్చి చూపించు రుచి. కొరకు 24 గంటలు నా చుట్టూరా తిరుగుతావు ఆగిపోని గడియారంలా. పెద్ద ముళ్ళు చిన్న ముళ్ళు కలిసేలాగి ఎలా చెప్పాలా? మరి జల్దీ 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 లిప్స్ మిలోనా. సరే అమ్మా నాన్న తోటి డేట్ ఫిక్స్ కరోనా. ముద్దులు పెట్టుకున్నాకే లెక్క పెట్టుకోరా, బిందెలో నా ఉంగరాలు తీయనా.
పచ్చా పొట్టయ్యేదా బాబా పస్తు ఎన్నాళ్ళు ఇంకా పస్తు పట్టయ్యి బెస్తు అమ్మా పెళ్ళి కాకున్న ముందు వాళ్ళు కొచ్చయ్యి మస్తు ఇంగ్లాండు లెటర్ లాగా నన్ను విత్తకు దాచుకున్న వాడ వాళ్ళు చూడకు టెలిగ్రాము లాగా నిన్ను అందుకుంటాలే పులకరింత పట్టణానికి చేరుస్తాలే అరే అంత దాకా నేను ఎలా తట్టుకోవాలి బావా బావా లగ్గ పెట్టుకోరా పాసికాలు తేనా పిందెలో నా ఉంగరాలు తీనా ఆరడుగులా నీ తోడుగా ఏడడుగులే నీ నటుములో లే మడతలో నా ముడుపు తీయనా ఓ అల్లి బిల్లి గిల్లి కజాలాడుకుందామా ఇంకా ఎంతసేపు ఎంతసేపు ఊహాసుందర నా ఊహాసుందరి నీలాగుండది ఊహాసుందరట ఊహాసుందర మాస్టారు దాని జబ్బు మందులతో నయమయ్యేది కాదురా ఆ మనోవేదనను తగ్గించగలిగేది అమ్మ అనే వాడి పిలుపొక్కటే రాసినురా ఇదిగో ఎవరొచ్చారో చూడు రారా ఎవరితో చెప్తున్నానన్నా మీ అమ్మతోరా అమ్మతోనా అమ్మ చనిపోలేదా చనిపోవటం ఏంట్రా మరి ఆ విష్ణు ఫోన్ చేసి అమ్మ చనిపోయిందని చెప్తేనే కదా అర్జెంట్ గా బయలుదేరొచ్చాను దిస్ ఇస్ టూ మచ్ ఏమిటమ్మా ఇది నువ్వు చనిపోయావని ఫోన్ లో అబద్ధం ఎందుకు చెప్పించారు సీను అమ్మనేమనంత ఇందులో తప్పేదైనా ఉంటే నాదే వాట్ నాన్ సెన్స్ అమెరికాలో నేను చేసే డాక్టర్ నీలాగా పోస్ట్ మ్యాన్ ఉద్యోగం అనుకున్నావా అసలు ఇలాంటి వాడికి చనిపించినందుకు నిన్న అనాలి మాస్టర్ అమ్మ కోరిక తీర్చడానికి నాకు ఇంతకంటే మార్గం కనిపించలేదు నన్ను క్షమించండి సీను ఎలాగూ వచ్చావు అమ్మను సంతోషపెట్టి వెళ్ళి చిచి నా టైం అంతా వేస్ట్ చేశారు అసలు ఇక్కడికి రావడానికి ఎన్ని డాలర్లు ఖర్చు అయ్యో తెలుసా అంత ఖర్చు పెట్టుకుని ఇక్కడికి వస్తే అమ్మ ఇంకా బతికే ఉంది ఇలా అస్తమానం తిరుగుతుంటే నా ఉద్యోగం ఊడిపోయి రోడ్డున పడాల్సి వస్తుంది నేను రేపే బయలుదేరి వెళ్తున్నాను ఇక్కడ ఏం జరిగినా నాకు సంబంధం లేదు వాడు వెళ్ళిపోతున్నాడండి రేపు నేను చనిపోయాక వాడు నాకు తల కొరివి పెట్టకపోతే పుల్లా బందర్ గారికి పోతానండి కొడుకు చూపిస్తున్న ఈ నరకం కంటే ఆ పున్నామ నరకం ఎక్కువ కాదే నా మాట వినండి వాడు లేకుండా మీరు నాకు కర్మకాండ చేస్తే దినానికి వచ్చిన బంధువులు వాడిని ఆడిపోసుకుంటారు ఆ శాపనార్థాలు నా బిడ్డకు తగలకూడదు అందుకే వాడు ఊరికి వెళ్లే లోపల నేను చచ్చిపోవాలి నా కాస్త విషయం తెచ్చి పెట్టండి ఇద్దరికీ తీసుకురానా తల్లి చనిపోయినప్పుడు రానివాడు తండ్రి చనిపోయినప్పుడు వస్తాడా ఇద్దరం కలిసే వెళ్లిపోదాం పెళ్లి రోజున నా అడుగులు అడుగు వేస్తూ ఏడడుగులు నువ్వు నడిచావు ఇప్పుడు చావు వైపు నువ్వేసే నీ అడుగులు అడుగు వేసుకుంటూ నీతోడుగా నేను వస్తా సాయి మాస్టర్ గారికి మందులు ఇవ్వు మాస్టర్ మందులు వద్దని నిద్ర మాత్రం తీసుకెళ్లారు నిద్ర మాత్రం తీసుకెళ్లారా మాస్టరు సారీ డార్లింగ్ నువ్వన్నట్టుగానే అయింది అమ్మ చనిపోలేదు
ఇదంతా మన కర్మ టికెట్ కోసం ట్రై చేస్తున్నాను కన్ఫర్మ్ గానే మళ్ళీ ఫోన్ చేస్తాను హలో వాట్ నథింగ్ టు వరీ విష్ణు ఇట్స్ ఆల్ రైట్ మాస్టర్ మమ్మల్ని ఎందుకురా బ్రతికించావు రహస్యముగా తెరవీయమంచు నీకోసము చూచితిన్ కసరుకుంటివి అని మీరే కదా మాస్టర్ చెప్పారు సిస్టర్ మా అమ్మ నాన్నకేం కాలేదు అగర్ అమ్మ నాన్న ఎవరు వాళ్ళు ఆయన పేరు డాలర్ ఆవిడ పేరు పౌండ్ ఆ తల్లి నిన్ను నవమాసాలు మోసిన సంగతి నేను నీకు గుర్తు చేయను ఎందుకంటే అప్పుడు నువ్వు భూమి మీద పడని కడుపులోని పిండాని నీ మలమూత్రాలు కడిగి నీ తప్పులడుగులు సరిచేసింది నేను గుర్తు చేయను ఎందుకంటే అప్పుడు నువ్వు ఊహ తెలియని పసిగుడ్డు కానీ రే రే ఆవిడ గంజి తాగి నీకు ఫీజు కట్టి ఆయన వీధి నాటకంలో పద్యాలు పాడి మూటగట్టిన సొమ్ముతో నిన్ను డాక్టర్లు చేసి అమెరికా పంపితే కొడుకు బాగుపడతాడు అనుకున్నారే అది మాత్రం గుర్తు చేస్తున్నాను రా అడుగు పెట్టగానే అమ్మ చనిపోలేదా అని అడిగావే అప్పుడే చచ్చిపోయిందిరా మీ అమ్మ అమ్మ చనిపోయిన రోజున వస్తాను అన్నావే అప్పుడే చనిపోయాడురా మీ నాన్న నీలాంటి చరిత్ర నిద్రపోతున్న తల్లిదండ్రులను మెలుకులిపిందిరా ఇలాంటి బిడ్డల్ని కన్నా అమ్మలారా నాన్నలారా నోరు కట్టుకుని కడుపు పట్టుకుని కన్నవాళ్లు పెద్దవాళ్లు చేసే ప్రయత్నాలు ఆరోగ్యాలు పోగొట్టుకుని ఆస్తులు పోగొట్టుకుని ఖాళీ అరచదులతో నిలబడితే లాభం లేదు మీరు కొంత డబ్బు బ్యాంకుల్లో వేసుకోండి అది మీకోసం కాదు మీరు చచ్చిపోతే అమెరికా నుంచి మీ బిడ్డలు రావటానికి అయ్యే ఖర్చుల కోసం అని బాగా బుద్ధి చెప్పేవరా ఒరే మాతాపితల సేవే మాధవ సేవ అని మర్చిపోయిన వాళ్లకు అమ్మను అమ్మ అని నాన్నను నాన్న అని పిలిచే హక్కు పోతుందిరా వెళ్ళిపో ఆఖరి చూపు నిన్ను చూడటం కంటే ఆఖరి దాకా ఈ విష్ణు చూసుకొని బతుకుతాం వెళ్ళిపోరా హలో ఎన్నాడు తిప్పుకుంటారా ఫోటో కోసం మా వాలి వస్తున్నాడు వెంటనే ఫోటో ఇవ్వకపోతే మా నాన్నతో పాటు మీ వాలర్ కూడా పెట్టేస్తాను గురు నువ్వు అయిపోయావు ఇదే గెటప్ లో ఉంటే నీకు పాడి తయారు లాభం లేదు గెటప్ మార్చేసిందే అది గురు ఈ గెటప్ మీకు అద్దిరిపోయిందండి మీరు అప్పులు పాలైపోయి ఈ స్టూడియో నాకు అందేసి స్టూడియో ముందు అడుక్కుతున్నట్టుందండి బాబు డార్క్ రూమ్ లో పెట్టి చిత్త కొడతాను దౌర్భాగ్యుడా సర్లేండి గురుగారు ఇదే గెటప్ లో ఈ వీడియో కౌంట్ వేసారంటే మనకి సిల్లర దొరుకుతుంది మీకు ప్రాక్టీస్ అవుతుంది ఎక్స్ట్రా లద్దు అమ్మో ఆ భద్ర తెలంగాణ వస్తాడు నువ్వు లోపల చదవరా నారాయణ బాబు గుడ్డాడు బాబు ధర్మం చేయండి బాబు బాబు ఈయనేం పోలీసే బాబు ముష్టిని కూడా వదలటం లేదు సార్ గుడ్ మార్నింగ్ సార్ ఏమయ్యా మొన్న వర్షానికి నోటీస్ బోర్డులోని క్రిమినల్స్ ఫోటోలు తడిసిపోయి మళ్ళీ ప్రింట్ చేసి మనం రెడీయా రెడీ సార్ ఇదిగోండి పదకొండు ఏమున్నాయంటి ఇంకో ఇంకో ఫోటో ఇక్కడే ఉందండి ఇస్తాను ఇదిగోండి సార్ వెరీ గుడ్ నా ఫోటోలు రెడీయా రెడీ ఇదిగో ఇదిగో ఇదేమిటి మూడు ఫోటోలు అడిగితే రెండు ఫోటోలు ఇచ్చా అది ఇందాక ఒక అమ్మాయి వచ్చింది ఈయన ఎవరు చాలా అందంగా ఉన్నారు పెట్టుకుంటానంటే ఇచ్చేసా చాలా సంతోషం మంచి పని చేసావు అవును ముబారక్ ఎక్కడ్రా మీ బాసు మీ పని మీద బయటికి వెళ్ళా సార్ ఒక్కసారి దొరికితే 100 సార్లు దొరికినట్టు అని చెప్పు ఎన్నిసార్లు తిప్పించుకుంటావు ఆ ఫోటోలకి 100 సార్లు కొట్టేది ఒకేసారి ఉతుకుతాడంటావా బాబు ధర్మం చేయండి బాబు నిన్నెక్కడో చూసినట్టుందే లేదు లేదే గారు ఇంత ముందు బిర్లా టెంపుల్ దగ్గర అడుక్కున్నామండి ఇప్పుడు ఈ బజారు షిఫ్ట్ అయ్యానండి వీడిని చూస్తుంటే అచ్చం మీ ఓనర్ లా ఉన్నాడే ఏమాత్రం దొట్లేదు సార్ మా ఓనర్ కూడా ఇలాంటి ముష్టి పేసాన్ని మీతో చెప్తున్నాను అంతే ఇట్రా ఈ స్టూడియో ఓనర్ గారు తప్పించు తిరుగుతున్నాడు వాడు ఎప్పుడు వచ్చినా సరే ఈ నంబర్ కు ఫోన్ చేసి ఇదిగో ఇది ఉంచు అలాగే సార్ ఈ గెటప్ నీకు యమ కుదిరింది సార్ ఫస్ట్ పోనీ 100 రూపాయలు అలాగా నిజంగానేనా అవును పట్టుకో మిస్టర్ జస్టిస్ గత 10 ఏళ్లుగా జరుగుతున్న ఈ కేసుకు
ఈ రోజు ఈ ఉత్తరం దొరకడంతో ముగింపు లభించింది. ఈ ఇంటికి నిజమైన హక్కుదారుడెవరో ఈ ఉత్తరం చదివితే తమరికే తెలుస్తుంది. ఆ ఉత్తరంలో రామకోటి ప్రవర్తన బాగాలేదని, దుర్వ్యసనాలకు లోనై ఉన్న ఆస్తులని పోగొట్టుకుని మీకు ఇచ్చిన ఇంటి మీద కన్నేశాడని, నేను బతికొండగానే వచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోమని ఉంది. ఆ ఉత్తరం ఆధారంగా నా క్లయింట్ కి న్యాయం చేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. సాక్ష్యాధారాలన్నీ పరిశీలించడం మీదట తీర్పు వచ్చే 25వ తేదీకి వాయిదా వేయడమైనది. సారీ రాంకోటి గారు, మన ఈ కేసు ఓడిపోయినట్టే. మరి ఎన్నాళ్ళు గెలుస్తామని చెప్పావు కదంటయ్యా. మీ అల్లుడు గారు ఆ పాత్రత్వాన్ని తవ్వితేస్తా నేనేమన్నా కలగన్నానా? అయితే వేరే మార్గమే లేదంటావా? ఇంకేముంటుందండి, ఆ ఉత్తరంలో చేతిరాదు మీ నాన్నగారిదే రుజువు అవుతుంది, వచ్చే వాయిదాలో తీర్పు చెప్పేస్తాడు, ఇల్లు విష్ణుది అవుతుంది, కోర్టు ఖర్చులు కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. నేనప్పుడే చెప్పా ఆ జీవన్ టోర్ గారితో గొడవ పెట్టుకోవద్దు మావా అని. ఇప్పుడు చూడు, నీతో పాటు నేను కూడా నడి రోడ్డున పడ్డాను. నా ఆస్తి పోయింది కానీ నా ఆయుష్ పోయినట్టుగా సోకలేట్రా? ఏం చేయాలో చెప్పిదామండి. బాతుగుడ్డంత కళ్ళు పెట్టాడు గాని భగవంతుడు, ఆలోచించడానికి బల్లిగుడ్డంత బ్రెయిన్ పెట్టలా మీకు. పెద్దదాన్ని విష్ణుకిచ్చి చేద్దామయ్యా అంటే శాంతులు గుద్దుకుంటాడని ఎగతాళి చేస్తువి. ఇప్పుడు నిజంగానే మిమ్మల్ని గుద్ది బయటికి దోసేస్తే ఈడొచ్చిన ఆడపిల్లలతో రోడ్డును పడతాం. ఏం మరదలా, ఈ టైంలో ఎలా వచ్చావు? నీతో పర్సనల్ గా మాట్లాడాలి. దానికి తలుపులు మీటుంది దానికి. నిన్ను తిట్టాలంటే నాకు నోరు రాదు కదా, అందుకే నేను మందు కొట్టి మా నాన్న నువ్వు తిట్టినట్టు తిడతావని. నువ్వు మందు కొడతావా నన్ను పెళ్లి చేసుకోకపోతే? పెళ్ళ నిన్న నిన్ను పెళ్లి చేసుకుంటే నా ఊహాసుందరి నేను చేయని. మాటకి ముందు ఊహాసుందరి ఊహాసుందరి అంటావు, అసలు ఎవత్తది? ఉందిలేరా, పువ్వు కంటే మెత్తగా, తెలుపు కంటే సత్యంగా, రంభా ఉరోసలకు కజిన్ సిస్టర్లా, నాకోసమే పుట్టి నాకోసమే బ్రతికే ఆరాధ్య దేవత. నిన్నేరా, అది పువ్వు కంటే మత్తుగా ఉంటుందా? నాకంటే మత్తుగా ఉంటుందా? ఏంటో వదిలేది, అది నీకోసమే పుట్టిందా? అంటే నేను నీకోసం పుట్టలేదా? చంపేస్తాను. చంపేందు కానీ ముందు వదలవే, వదలు. ఎక్కడికి రా బాబా, నన్ను పిచ్చిదాన్ని రా, నన్ను మోసం చేస్తావా? నిన్నే కదా ఎవరిని మోసం చేసే పట్లేదు. లేవి, నన్ను మందు కొట్టి రే అన్నానని కోపం వచ్చిందా? లేదు, ముందు లేదు. బొగ్గ మీద ముద్దు పెట్టుకుంటా నాకు. కన్న తల్లి కన్న తండ్రిని కన్న కూతురికి జరిగిన ఘోరం గురించి అడుగుతుంటే ఏం చెప్పమంటారు? మీ గావు కేకలు ఆపి ఏం జరిగిందో చెప్పండి. కేకలు అంటారేంటి? ఆ విష్ణుగాడు మన అమ్మాయి సిరిని గంట క్రితం గదిలోకి తీసుకెళ్లాడు. అసలే పెళ్లి గారి పిల్ల ఏరుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మీ అరుపులతోనే తన జీవితాన్ని అల్లరి చేస్తున్నాడు. లోపల గడియ కూడా వేసుకున్నాడే. సైలెన్స్ సైలెన్స్, లోపల గడియ పెట్టింది నేనే. ఎందుకలా దీని మందు ఆగిచ్చావా? ఇంకేముంది, లోపల గడియ పెట్టుకున్నాడు, దీనికి మందు పట్టించాడు, ఇంకా ఉంది నారాయణ 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 నారాయణ. ఇంకా దీని పిల్లలు అవుతుందిరా, దీన్ని ఎవరు చేసుకుంటారు? ఇంకా నేను తట్టుకోలేను రా. కృష్ణాలు పట్టండి రా, కృష్ణాలు పట్టండి. అగ్గి పెట్టి అక్కడ, అగ్గి పెట్టి ఇక్కడే ఉంది. స్వాతి, నువ్వు వెళ్ళి కిరోసిన్ డబ్బా పట్టరా. మావయ్య అవమానం భరించగట్టే చచ్చిపోవడం ఇప్పటిస్తా. మందు తాగింది నేనే, బావ గదిలోకి వెళ్ళి గడియ పెట్టింది. చెప్పింది నిజమే, అంతకంటే ఏ తప్పు జరగలేదు. నువ్వు చెప్తున్నావు నిజమేరా? ఈ లోకం నమ్మద్దు. నమ్మించడం ఏం చెయ్యమంటారు? అది ఆత్మహత్య చేసుకోవాలి, లేదా నువ్వు దాన్ని పెళ్ళన చేసుకోవాలి. పెళ్ళ ఆ పెళ్ళే చేయాల్సిందంతా చేసేసి పెళ్ళ అంటావేంటి? ఈ విషయం నలుగురికి పొక్కకు ముందే, ఎలాగూ మీ ఇద్దరు వరుసకు భావమరుదులు కాబట్టి అర్జెంట్ గా మంచి ముహూర్తం పెట్టేస్తాను. మీ ఇద్దరి చేత నాతి చరామి అనిపించేస్తాను. దేవుడు మెచ్చ మాట చెప్పావయ్యా, ఆ పని మీద ఉందా పదన్నా? విన్నావుగా బావా, అర్జెంట్ గా పెళ్లికి రెడీ అయిపో. ప్రస్తి శ్రీ చంద్రమాన శుభకృణామ సంవత్సరం
ఆగస్టు 27 శుక్రవారం ఉదయం 11:26 దివ్యమైన ముహూర్తం ఉంది. అయితే ఆ ముహూర్తమే ఖాయం చేయండి. ఖాయం సరే మావా, పెళ్లి కొడుకేడి. అడుగు బావు వచ్చేసాడు. చాలా బాగుంది మనిల్లు. మనిల్ల ఎవరమ్మా నువ్వు? అర్చనని ఈ రోజు నుంచి నాతో కలిసే ఉంటు. ఎక్కడా? నీ గదిలోనా? విష్ణు, ఈ శాలిత్రి ఎవరు? మా మామయ్య. ఓ, కోర్టులో మనకి డిగ్రీ రాగానే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయి ఈయనగా? మీరుండదలుచుకుంటే ఇంకా కొన్నాళ్ళు మా ఇంట్లోనే ఉండొచ్చు బాబాయ్ గారు, కానీ అద్దె మాత్రం కట్టాలి. కావాలంటే అప్పుడప్పుడు మీకు ఒక కప్ కాఫీ ఇస్తాను. షుగర్ ఉందా? అవుంది. అబ్బో, బీపీ కూడా ఉన్నట్టుంది. వీళ్ళిద్దరు ఎవరు? మా మామయ్య కూతురు. హాయ్ సిస్టర్స్. హాయ్. ఆవిడ మా అత్తయ్య గారు. నమస్కారం పిన్ని గారు. అమ్మా సుప్రభాతం. ఓ మీరా, బాగున్నారా వీక్లీ పంపులు గారు? అందరి గురించి అడిగావు, మరి నా గురించి అడగవే? అడిగితే నీ కిడ్నీలో కలుక్కమంటుందేమోనని కంగారు పడుకు పుల్లబ్బాయ్. గుండె అంటే రొటీన్ గా ఉంటుందని కిడ్నీ అన్నా. సామాన్లు పైకి తీసుకురా రా విష్ణు. టోటల్ హిస్టరీ కనుక్కుని వచ్చినట్టుంది మావయ్యో. నీ కాళ్ళు పట్టడం కంటే ఆ అమ్మాయిని కాకా పట్టడం బెటర్. వస్తున్నా తల్లి. వరగరా. వస్తున్నా. అయ్యా, మరి దీన్ని ఏం చేయమంటారు? మడిసి నీకు నచ్చిన చోట పెట్టుకో. ఎవరా అమ్మాయి అన్నట్టు బాబాయ్ గారు, ఇందాక హడావిల్లో మీ ఆశీర్వాదం తీసుకోవడం మర్చిపోయాను. ఈ అక్షంతులు వేసి ఆశీర్వదించండి. ఏమని? అది కూడా నేనే చెప్పాలా? శీఘ్రమేవో కళ్యాణ ప్రాప్తిరస్తూ అనేయండి. నాకు నోరు రాదులే అమ్మా. పోనీ దీర్ఘాయుష్మాన్ భవ అందివించండి. ఎదటోళ్ళ కొంపల్ని కోల్చడానికి వచ్చిన వాళ్ళని ఎక్కువ కాలం బతకమని దీవించకూడదమ్మా. అందుకని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా సాధ్యమైనంత తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. పెద్దవాళ్ళు మీ తిట్లే దీవాలనుకుంటాను. అంతే నా మతి మండ, అసలు వచ్చిన పనే మర్చిపోయాను. కాస్త తాకిపెట్టి ఉంటేస్తారా పిన్ని గారు? థ్యాంక్ యూ. ఇప్పుడు దాంతో ఎవరు కొంపకి నిప్పెట్టాలో? తప్పు బాబాయ్ గారు, దీంతో కొంపలు అంటించడమే కాదు ఇంట్లో దీపం కూడా వెలిగించవచ్చు. పంపించావు, ఇంతలో ఏమునిపోయిందో రెగేసుకొచ్చావు. ఏ నీకంత బుద్ధిగా ఉంటే ఆ పక్కెళ్ళి చూడు, నన్ను డిస్టర్బ్ చేయకు. నువ్వా? నేనే. ఏం చూస్తున్నావు లోపల? నువ్వు ఉన్నావో లేవో నని. నేనెవరిని? కంప్లీట్ మ్యాన్ వి, పర్ఫెక్ట్ పోస్ట్ మ్యాన్ వి. ఇంకొక్కసారి ఇలా కిటికీ నుంచి తొక్కి చూసావనుకో ఏం చేస్తాను? కట్ట కట్టి కవర్ లో పెట్టి ముద్ర గుద్ది డబ్బాలో పెట్టావు. అర్థమైంది. అరటిపెట్టు ఒలిచి పెట్టినట్టు అర్థమైంది సార్. నమస్తే. వెళ్ళిరా. ముబారక్వాడ. విష్ణు త్వరగా రా, రిక్షా వచ్చేసింది. ఎక్కడికమ్మా ప్రయాణం? గుడికి బాబాయ్. అమ్మా శిరీషా, శిరీషా, శిరీషా. అబ్బా ఎందుకండి వాకిట్లోకి వస్తున్న పిల్లల మీద కేకలేస్తారు? వాళ్ళిద్దరు కలిసి గుళ్ళోకి వెళ్తున్నారు. అబ్బా గుడికేగా, ఏదో హనీమూన్ కి వెళ్తున్నట్టు ఎందుకలా గొడవ పడుతున్నావు? గొడవ కాక ఏం చేయమంటామే? ఆ గుళ్ళో వాళ్ళిద్దరు కలిసి దండలు మార్చుకున్నారనుకో, ఆ తర్వాత మన అందరం కలిసి ఆ గుడి వేట్ల మీద కూర్చుని రెండు నెట్టవులు లేని కబోదులు బాబు దయ చూపండి అని అడుక్కు తినాలి. అయితే ఇప్పుడు ఏం చేయమంట? మీ ఇద్దరు కలిసి రిక్షాసుకుని అని చేస్తే అలాగే. ఏ రిక్షా, అన్నా నేను పాండుని. అర్చన పోస్ట్ మ్యాన్ గారితో కలిసి బాబా గుడి వైపు రిక్షాలో వెళ్తుంది.
త్వరగా రిక్షన్ ఫాలో చేయవయ్యా బాబు. ఎక్కవయ్యా బాబు, రిక్షా దూరం అయిపోతుంది. ఎక్కడ ఏంటండి బాబు, ఎక్కే ఉన్నాను కదా. ఎక్కడమంటే రొటీన్ గా ఉంటుందని ఎక్కమన్నానయ్యా. అబ్బా నువ్వు నోరు మూసుకో బాబా. వాళ్ళ రిక్షా అటు వెళ్తుంటే నువ్వు ఇటు తీసుకెళ్తున్నావు ఏంటి? షార్ట్ కట్ అండి. అది అర్చన కాదు. ఇడియట్స్, మనకు కావాల్సింది వీళ్ళు కాదు. రండి. ఎందుకు కొట్టారో చెప్పి వెళ్ళంటా రే. అబ్బా వాళ్ళు ఎందుకు కొట్టారో నువ్వైనా చెప్పు పెద్దాయనా? తెలీదు బాబు. నీకు కూడా తెలీదా పెద్దాయనా? మరి ఎవరు చెబుతారు? అయ్యో సమయానికి వచ్చారు ఎస్ఐ గారు. వాళ్ళు నన్ను ఎందుకు కొట్టారు మీరేనా చెప్పండి సార్. ఇదే ఎఫెక్ట్. వాళ్ళు నిన్నెందుకు కొట్టారో నాకు ఇప్పుడు అర్థమైంది. వచ్చి జీప్ ఎక్కమ్మా. ఇవాళ ఇడు ఫినిష్. అమ్మో మా బుజ్జిక జీపా సంతోషంగా ఎక్కుతాను సార్. అమ్మో అమ్మో అయ్యో అమ్మో అయ్యో కొడితే కొట్టాను. ఎందుకు కొడతారో చెప్పు కొట్టాను సార్. అమ్మో అమ్మో శాంతి దూత మన బాబూజీ పాలల తాత బాబూజీ. ఒరే బాబూజీ పేరు చెప్పిన హింస మానరా? హింస మానరా, నీ ప్రాణం తీస్తాం. చిన్న మిస్టేక్ ఏంటి సార్? ఏంటయ్యా ఆ రోజు దొంగల ఫోటోలు ఇస్తున్నప్పుడు పొరపాటున ఆయన ఫోటో కూడా మిక్స్ అయిపోయింది సార్. ఒరిజినల్ ఫోటో పొరపాటున మిక్స్ అయిపోయిందా? అక్కడ మీ ఫోటో స్టూడియోలో పాస్పోర్ట్ సైజ్ ఫోటో దిగినందుకు ఇక్కడ రా ఒళ్ళు పులిసి పులి విద్దలైపోయింది కదరా. పాపం వాడిని వదిలేయండిరా సార్. నేను వెళ్ళేదాకా వదలకండి సార్. ఒరే విష్ణు, ఇక్కడ వీళ్ళు నా బాడీతో కబడ్డీ ఆడుకుంటుంటే నువ్వు అక్కడ లేడీతో డ్యూయెట్ పాడుకుంటున్నావా? ఒరే
బాటసారిని తీరాన చేర్చుకో. జతగా ఓ ప్రేమ కథగా ఎన్నెళ్ళకైనా ఉందాములే. ఎన్నో జన్మల అనుబంధాన్ని హారతులో మారి నవ్వే నువ్వై నువ్వేరేదై ఒకటైపోవాలి. కుక్కు కుక్కోకిలమ్మ కోనసీమ జావిలమ్మ కమ్మనైన కబురే దేవమ్మ. అసలు ఇంతకీ ఎందుకు కొట్టారా నిన్ను? అదడిగానే కొట్టారత్త. ఏం జరిగిందో నువ్వేనా చెప్పే? మేము రిక్షాలో వెళ్తుంటే బావిని కొట్టి నేనే అర్చన్ అనుకున్నాను లాక్కడ బేర్ నాన్న. అర్చన్ అనుకున్నారా? వాళ్ళకి దానికి సంబంధం ఏంటి? ఎక్కడికి వెళ్ళారు? గుడికి. అబద్ధం, మీరు గుడికి వెళ్ళలేదు. ఓహో, నిన్నటి దాకా మీ బావు బుల్లబ్బాయి చేశాడు, ఇప్పుడు నువ్వు చేస్తున్నావా సిఐడి పని? చేస్తే తప్పేంటి? రేపో మాపో పెళ్లి చేసుకోబోయేవాళ్ళం, ఇలా మా వెంట పడ్డం తప్పు కదా. ఏంటి, పెళ్లి చేసుకుంటావా బావనే? అవును, నేను కాక నువ్వు చేసుకుంటావా? ముక్కోటి దేవతల సాక్షిగా మూడు ముళ్ళు వేయించుకునేది నేనే. ఛా, అది జరగకపోతే చచ్చిపోతాను. నేను చచ్చిపోతానంటే పీడ వదిలిందని మా బావం చేసుకుంటాను. మీ బావంటే నీకు అంత ఇష్టమా ప్రాణం? మీ బావ నీకు సొంతం కావాలంటే నా దగ్గర నుంచి ఆయన నువ్వు గెలుచుకోవాలి. పందెం కాస్తున్నావా? ఒక్కటి కాదు మూడు. మా బావతో మూడు ముళ్ళు వేయించుకోవడానికి నువ్వు 30 పందాలు పెట్టినా గెలుస్తాను చెప్పు. మొదటి పందెం ఆగు. ఈ మూడు పందాల్లో నేను గెలిస్తే మా బావను విడిచి నువ్వు వెళ్ళిపోతావా? అయితే చెప్పు. నంబర్ 1, కొబ్బరికాయ పగలగొట్టకుండా నువ్వు మీ బావ చేత నీళ్లు తాగించాలి. ఏంటేంటి, కాయ పగలగొట్టకుండా మా బావ చేత నీళ్లు తాగించాలా? గెలవని పందాలు కాసి మా బావని తన్నుకుపోదాం అనుకుంటున్నావా? నీ వల్ల కాదంటే చెప్పు, ఆ పని నేను చేస్తాను. దేంట్లో మోసం లేదుగా, మీ బావ మీద ఒట్టు. అయితే రేపే ఈ పందెం గెలుస్తాను. ఏమిటి సిరి, చిట్కాలు పొడుపు కథలు చదువుతున్నావు ఈ బావ మీద పడవడానిక? అవును బావా. బావ బావా, నీకు కొబ్బరికాయ పగలగొట్టకుండా నీళ్లు ఎలా తాగాలో తెలుసా? ఇంతేనా, కొబ్బరికాయను వెనక్కి తిప్పితే మూడు కళ్ళుంటాయి, ఆ కళ్ళు పొడుచుకుని తాగాలి. అది మాకు తెలియక. వచ్చి హారతద్దుకుని బొట్టు పెట్టుకో. అలాగే కొబ్బరికాయ కూడా పెట్టమ్మా.
అదేమిటి పిన్ని గారు, పూజ అయిపోయిందిగా, మరి కొబ్బరికాయ కొట్టలేదే? ఈ రోజు రాత్రి 7 గంటలకి అమృత ఘడియలు ఉన్నాయమ్మా, అందుకే పగలు కొట్టకుండా రాత్రి కొడదామని. థాంక్స్ పిన్ని. ఇదేమిటి పిల్ల థాంక్స్ చెప్తుంది? కొంపదీసి ఇప్పుడు నేను అన్న మాటల్లో భూతేమన్నా వినిపించిందా? రామ రామ బాబా బాబా. ఏమిటి అరుపులు? నువ్వు నిలబడు బాబా, నీ చేత కొబ్బరి నీళ్లు తాగించాలి. కొబ్బరి నీళ్ళ? చీకటి పడిన తర్వాత నేనేం తాగుతానో తెలిసి కూడా కొబ్బరి నీళ్లు తాగమంటావా? తప్పు 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 బాబా, అది కాదు, నేను చెప్పేది విను. అబ్బా, దీని వెనక పెద్ద కథ ఉంది బాబా. ఏ కొబ్బరి నీళ్లు తాగితే నిన్ను పెళ్లి చేసుకుంటాను ఏ దేవతైనా వరం ఇచ్చిందా? అదంతా తర్వాత చెప్పానుగా. ఇప్పుడు చెప్పు. ఇప్పుడు కాదులే, సమయం వచ్చినప్పుడు చెప్తాను. ఏమిటో ఈ పిచ్చిమా లోకం. ఇప్పుడే అంటావు నేను పందెంలో గెలిచానని ఒప్పుకుంటావా? పగలగొట్టేగా తాగించావు. పగలు కాదు తల్లి, రాత్రి కదా కొట్టాను. తెలివిగలదానివే, ఈ పందెంలో నువ్వే గెలిచావు, రెండో పందానికి రెడీయా? ఓడిపోవడానికి నువ్వే రెడీగా ఉండు. ఆహా, అయితే విను, సతీ అనసూయ త్రిమూర్తులకి ఎలా భోజనం వడ్డించిందో నువ్వు మీ బావకు అలా వడ్డించాలి. ఓ సింతేనా, ఇంకెంత కష్టమో అనుకున్నాను, ఈ పందెంలో ఈజీగా గెలుస్తాను. ముందు అనసూయ ఎలా భోజనం వడ్డించిందో తెలుసుకో. తెలుసుకుంటాగా ఇదిగో ప్రసాదం తిను. ప్రాంతరాన్ని పరిశుద్ధం కరిష్యామి, తొండమునేకదంతములు తోరపోజే. ఆమెను అలా నడిపించుకుంటూ మంచం దగ్గరకు తీసుకెళ్లాడు మురళి. ఇద్దరు ఒక రకమైన మత్తులో ఉన్నారు. కావాలని ఆరాటం తపన వాళ్ళని మైకుల్లో ముంచేస్తోంది. ఇంతలో హఠాత్తుగా ఆమె భర్త వచ్చాడు. ఏమండి, ఏంటండి ఇది? భర్త వచ్చాక ఏం జరిగిందో నాకు తెలియాలి. ఏంటో తెలిసేది నీ పిండాకుడు, వాడు అలాగే సరకై ఉంటాడు, కోపాన్ని ఎలా దగ్గమింగుతూ ఉంటాడు. అబ్బా చచ్చిపోతున్నాను. ఏమిటా విష్ణు, ఇంత చిన్న విషయాన్ని కళా కంగారు పడతారేంటి పంతులు గారు? అసలు హృదయం తెలిసిన వాడు సవారీ బాగా చేస్తాడు, ఆడదానికి హృదయం తెలిసిన వాడు సంసారం బాగా చేస్తాడు. అసలు ఆమె గుండెలో ఏముందో కనుక్కోండి. అది తెలిస్తే 20 ఏళ్ళ నుంచి ఇలా ఎందుకుంటాను మహాప్రభు? నీకు తెలిస్తే కాస్త చెవిలో ఏదైనా చెప్పరాదు. చచ్చిపోడు వా విష్ణు, ఇంకా చూడు నా ప్రతాపం చూపిస్తా. అమ్మా ఏమిటే? మరి నీకు అనసూయ గురించి తెలుసా? నాకు తెలియపోవడం ఏమిటే, చిన్నప్పుడు మేమిద్దరం కలిసి చెమ్మచెక్కలు ఆడుకునేవాళ్ళం. అబ్బా, నేను అడిగేది ఆ అనసూయ గురించి కాదు, సతీ అనసూయ గురించి. సతీ అనసూయ మహాపతి వ్రత, ఇప్పుడు ఆమె గురించి ఎందుకే? ఎందుకంటే అర్చన నాతో పందెం కాసింది కాబట్టి. ఏం పందో? అది సతీ అనసూయ త్రిమూర్తులకు భోజనం వడ్డించినట్టు నేను విష్ణుబాబు వడ్డించాలట. ఓసు నీ తెలివి తెల్లారా, ఆ పందానికి నువ్వేటా ఒప్పుకున్నావే? ఏమ్మా? ఏంటి, ఒంటి మీద నూలు పోగు లేకుండా వడ్డించాలి. ఆమంటే మహాపతి వ్రత కాబట్టి మహిమతో త్రిమూర్తుల్ని పసిబిడ్డలు చేసి వడ్డించింది, నువ్వేటా వడ్డిస్తావే? ఎలాగోలా వడ్డిస్తాలే. పందెం గెలవాలని పిచ్చి పనులు చేయకు. ఎవరికత్తమ్మా పిచ్చి అంటున్నావు? ఇంకెవరికి, దీనికే బావకి దిశమలతో అన్న వడ్డిస్తాను అంటుంది. అబ్బో, నాకు మాత్రం అలా వడ్డిస్తే కళ్ళు మిటకరించి చూస్తూ ఊరుకుంటానా, చిటుక్కున కళ్ళు మూసుకుంటా. అర్చనా తొందరగా ఆకలిగా ఉంది. ఇదేంటి నువ్వు వచ్చావు? అర్చనకి ఈరోజు భోజనం వడ్డించడం కుదరదు బావా. ఏ అటు చూడు. ఓహో అర్థమైంది, వడ్డించు. వడ్డిస్తానులే గాని ఈ రోజు నేను అర్చన సరదాగా ఓ పందెం వేసుకున్నా. పందెమా? ఏమిటేది? నీ పళ్ళెంలో నేను వడ్డించే ఐటమ్స్ అన్ని నువ్వు కళ్ళు మూసుకుని వాసన పసిగట్టి మరీ తినగలవని అర్చన, లేదా నేను పందెం వేసుకున్నా. అవును విష్ణు, నన్ను గెలిపించవు. పిచ్చిదాన, సీల్డ్ కవర్ లో ఏముందో టక్కున చెప్పేగల నాకు, నిన్ను గెలిపించడం చిటికలో పరి. మరదల్లా వడ్డించు. నువ్వు కళ్ళు మూసుకో. తొందరగా
నీ చప్పున కడు తెరుస్తాను అనుకున్నావా మరదల పిల్ల? నీ పప్పులు నా దగ్గరే ఉడతా. కళ్ళు మూసుకుని పెరుగుదాకా వచ్చానంటే మన పందెం క్లైమాక్స్ వరకు వచ్చినట్టే. గెలిచానని గబాల కళ్ళు తెరిచావు. నేను 1, 2, 3 అన్న తర్వాత కళ్ళు తెరవాలి. ఓకే ఓకే. 1, 2, 3 ఇప్పుడు తెరువు బావా. చూసావా సరి, నువ్వు ఓడిపోయావు, అర్చన గెలిచింది. ఇప్పుడే వంట. ఇప్పుడు చెప్పమ్మా, ఆ మూడో పందెం ఏమిట? ముట్టుకోకుండా మీ బావన్ను ముద్దు పెట్టుకోవాలి. ముట్టుకోకుండానా? ఇలాగా కాదు, ఈ పందెంలో గెలవడం అంత తేలిక కాదులే, ఆలోచించు. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? వచ్చి నన్ను హత్తుకుపో. నీకోసం నా మనసు తనువు తహతహలాడుతున్నాయి. ఎవ్వరూ చేరుకొని స్వర్గపు కంచులకు తీసుకెళ్ళి ఆనందాన్ని మన సొంతం చేసుకుంటాం. ఈ విరహాన్ని నేను భరించలేను. రా, నా సర్వస్వం దోచుకో. అర్చన, కాఫీ పట్రా. ఎవరది? నేనేరా. కిందరా. కోర్టులో నా మీద గెలుస్తాను అన్న ధీమా రాగానే దాన్ని ఎవత్తులో తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటావా? అగో నన్ను మాట్లాడి, ఒక అడ్రస్ లేని దాన్ని తెచ్చుకుని దాన్ని ముడిపించడం కోసం వీళ్ళందరూ మన ఎడ్లు కొట్టేస్తావా? అవన్నీ మాట్లాడే సమయం కాదు. ఇదే సమయం. నన్ను ఇంటోంచి బయటికి గెంటేస్తానన్న గజాలి మనిషి, నా కూతురు బతుకులో నిప్పులు బయటానికి వచ్చిన బజారు మనిషి ఎవత్రాది చెప్పు. దేవత అద్దు రూపాయి డబ్బులకు ఒళ్ళు అమ్ముకునే నరకీది ఆరదరాది. మా అమ్మకు అన్నగా పుట్టి బ్రతికిపోయా. లేకపోతే నీ 32 పళ్ళు రాలగొట్టి కట్టగట్టి కవర్లు పెట్టి స్టాంపు గుద్ది డబ్బాలు వేస్తే అడ్రస్ లేని కవర్లో అల్లాడిపోయేవాడు. కొట్టడం కాదు నాన్న, ఏకంగా చంపేసాయి. ఏమండే, ఉంచుకున్న దానికోసం మడ్రలు చేసిన వాళ్ళని ఎంత మందిని చూడలేదు? నానమామను మడ్ర చేసి గోల్డ్ మెడల్ తెచ్చుకో. దయచేసి మీ అందరికి ఇష్టం లేకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నువ్వు వెళ్లేదంటే మేమే మెరబట్టి బయటికి గెంటేయగలం. చెప్పు, ఎక్కడి నుంచి వచ్చావు? ఎక్కడి నుంచి వచ్చావు చెప్పలేవు. చెప్పయా, మా వాడదాన్ని ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చాడో? సెంట్రల్ జైల్ నుంచి. విష్ణు, ఈ అమ్మాయిని జైలు నుంచి తీసుకొచ్చిన మాట నిజమేనా? నిజం మాస్టర్, జైలు నుంచి. నన్ను పెళ్లి చేసుకోకుండా తప్పించుకోవడం కోసం ఈ అమ్మాయిని తీసుకొచ్చామని తెలుసు. జైల్లో తప్ప నీకు ఇంకెక్కడ దొరకలేదా? పరాయి మగారితో కలిసి ఒకే గదిలో పడుకోవడానికి వచ్చిన ఈ ఆరతి ఇంకెక్కడ దొరుకుతుందమ్మా జైల్లో తప్ప? విష్ణు, కన్న కొడుకుని వద్దనుకుని నీతో తలకొరివి పెట్టించుకుందాం అనుకున్నాను, నువ్వు కూడా ఇలా? లేదు మాస్టర్, సంగీతంలో 7 స్వరాలుంటాయి. జీవితంలో ముడివేసుకునే భార్యాభర్తలు వేసేది 7 అడుగులే. అర్చన నా కాబోయే భార్య. అమ్మాయి మా తాలూకు. మీ తాలూకు అయితే తొందరగా తీసుకెళ్ళమే బాబు, ఇప్పటికే కొంపలో నిప్పురా చేసింది. మీరే ఉద్దేశంతో అర్చనను తీసుకెళ్తున్నారో నాకు తెలుసు. మళ్ళీ చెయ్యి వేస్తే నరికేస్తా, మీ బాస్ గడున్న చోటికి పంపిస్తా. ఏంట్రా ఈ దౌర్జన్యం? పోలీసులు పిలుస్తా. పిలిస్తే పారిపోయే కుక్కలు వీళ్లే. ఎరా, పోలీసులు పిలవమంటావా?
బుద్ధి తెచ్చుకునే వాళ్ళు వెళ్ళిపోయారు. బుద్ధి లేని నీ కళ్ళు తెరిపించాలంటే అర్చన గతం గురించి చెప్పాల్సిందే. తను తీసుకొచ్చింది జైలు నుంచి కాదు, ఒక ప్రశాంతమైన అనాథాశ్రమం నుంచి. ఇక్కడ అర్చన అంటే ఎవరు? ఆ చెట్టు కింద పూలు ఏర్పడుతుందే ఆ అమ్మాయి. మీరు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి మనవరాలా? ఆయన ఎవరు? పూల మీద ఇంత ప్రేమ చూపిస్తూ ఆయన ఎవరు అన్నారంటే మిమ్మల్ని పువ్వెట్టి కొట్టాలనిపిస్తుంది. మీరు ఎందరో మహానుభావులు, అందరికి ఉత్తరాలు అందించే వాణ్ణి. నాకు నేను ఉత్తరాదా రా కుమారుణ్ణి. మీరు కోపం తెచ్చుకోనంటే చిన్న కటింగ్ ఇవ్వనా? మీరు ఇప్పుడు నవ్వారు కదా, ఆ నవ్వు మీ దోషిక్కి పడినట్లుంది. పువ్వులై మీరు కవిత్వం రాస్తారా? తొందర పడకు సుందర నయన. కవిత వనిత జనత అంత తేలిగ్గా పట్టుబడవండి. ఎందుకని? కవిత చెప్పాలన్నా లోతులు వెతకాలి, వనిత హృదయం తెలుసుకోవాలన్నా లోతుల్లోకి వెళ్ళాలి, జనత ఓటు ఎటు వేస్తారో తెలియాలన్నా లోతుల్లోకి వెళ్ళాలి. మీరు బాగా మాట్లాడతారా? టంగే టంగు, బొంగు కొట్టినా కంగుమంటుంది. మీరు భంగుతవుతారా? చచ్చిచే, ఏదో ప్రాస కోసం ప్రయాసపడ్డా. ఇంతకీ మీకు పాపయ్య శాస్త్రి గారి గురించి తెలియదా? మరి ఆ పూలు నెల మీద పడకుండా దోసిలితో ఎందుకు పట్టుకుంటున్నారు? పూచిన ప్రతి పువ్వు భగవంతుడి పాదాల దగ్గరకన్నా చేరాలి, లేదా స్త్రీ తలలోకైనా వెళ్ళాలి, అంతేగాని నేలపాలు కాకూడదు. అందుకే వీటిని దేవుడికి సమర్పిద్దామని. సరిగ్గా ఆ ఉద్దేశంతోనే మీలాంటి అందమైన అమ్మాయి తను తుంచడానికి వస్తే పుష్పం ఇలా విరపించింది అన్నారు శాస్త్రి గారు. ఏమని? ఒక పూల మొక్క కడ నిల్చి చివాలున కొమ్మ వంచి ఘోరానెడునంతలోన విరులన్నీయు జాలిగ నోళ్ళు విప్పి మా ప్రాణము దీత్తువాయనుచు బావురు మన్నవి కృంగిపూర్తి నా మానసమందెదో తళుకుమన్నది పుష్ప విలాప కావ్యమై వండర్ఫుల్. చాలా బాగా పాడారు. అనిపించింది మొహమాట వద్దు అనేయండి, మళ్ళీ అందుకోమంటారా? చూడు నాయన, నువ్వు పోస్ట్ మ్యాన్ కదూ, సుబ్బిరామరెడ్డి గారిని పట్టుకుని మీ క్యాస్ట్ ఏంటి అన్నట్టు యూనిఫామ్ చూసి పోస్ట్ మ్యాన్ వే అంటున్నారేంటి? పోస్ట్ మ్యాన్లు ఆఫీసుకు రావాలి గాని అమ్మాయిల దగ్గర కాదు కదా. పార్సిల్ వచ్చింది ఆఫీసుకు కాదండి, అర్జునుకు వచ్చింది. వస్తే పార్సిల్ ఇచ్చి సంతకం పెట్టించుకెళ్ళాలి గాని గాత్రం ఓపెన్ చేసావేంటి? కష్టపడేవాడు ఒళ్ళు దాచుకోడు, కళాకారుడు గాత్రం దాచుకోడు. సంతోషం. అర్చన సంతకం పెట్టమ్మా. ఇక నువ్వు బయలుదేరు. ఎగ్బయండి. ఎగ్బై ఏంటి? అది కూడా తెలీదా? ఎగ్గంటే గుడ్డు. అదే గుడ్ బై అండి, ఎగ్బై అన్న. వస్తా వస్తా. Thank you.
బావో రోజు అందరి ఉత్తరాలు చదివేవాడివి ఈ రోజు రాస్తున్నా నా ఊహా సుందరి కనిపించింది ఎక్కడ ఆకాశంలోనా ఏయ్ నన్ను డిస్టర్బ్ చేయకు నువ్వు వెళ్ళు ఏంటి మళ్ళీ ఊహలోక వెళ్ళు వెళ్ళు అక్కడ కనిపించేది నేనేలే భోజనం చిటికీలో తెస్తాను నా బుజ్జి కన్నా ఆగవే అందరూ నా చేత్తో ఉత్తరాలు అందుకోవాలని చూస్తారు నువ్వు నాకు దొరకవే తొలిచూపులోనే నేను ఇష్టపడ్డ ఈ పిల్ల నిన్ను కావాలని కోరుకుంది నాకు చికవే నీ లెగ్సట్టుకుంటా సాగితే తాగుతా తాగితే వాగుతా వాగితే నీ కాళ్ళట్టుకుంటా దొరుకు దొరకవే ఎంత పని చేసావి నా ప్రేమ ఫలించాలంటే దొరకాలి నా కోసం చాలా శ్రమ పడ్డారా థాంక్స్ అండి నా కోసం ఎదురు చూసి మీకోసం శ్రమ పడటంలో తప్పి ఉంది నేను మీకోసం ఎందుకు ఎదురు చూస్తాను మనకు సంబంధమే ఉంది తొందరపడకు సుందర నయన నాలుగు నన్ను చూసుకుంటే నేను నాలుగు నిన్ను చూసుకుంటే మనం ఇంకా నేను నేనే మనం ఎలా అవుతాం నిజంగా మీకోసం ఎదురు చూడడం లేదు అబద్ధం భర్త కోసం భార్య ఎదురు చూస్తుంది బిడ్డ కోసం తల్లి ఎదురు చూస్తుంది కానీ అందరూ ఎదురు చూసేది మాత్రం ఈ పోస్ట్ మ్యాన్ కోసం ఎవరూ లేని అనాథను నాకెవరు ఉత్తరాలు రాస్తారని ఎదురు చూడాలి అక్కడే కాలేశారు పువ్వులు ఇదిగో మీకు ఉత్తరం వచ్చింది చదవండి చదవండి ఎందుకండి ఇలా నవ్వుతున్నారు ఎవరో పిచ్చివాడు ఏమి రాశాడు నన్ను ప్రేమిస్తున్నాడట మిమ్మల్ని ప్రేమిస్తే పిచ్చివాడు ఎందుకు అవుతాడండి అందం గురించి బాగా తెలిసిన వాడే ఉంటాడు ఎవరు రాశారో చదవండి ప్రేమైన అర్చనకు తొలి ప్రేమ అంటే ఏమిటో తెలియని నాకు తొలిసారి మిమ్మల్ని చూడగానే గుండెల్లో తొలకరి జల్లు కురిసింది నీ కళ్ళు కలువలననా నీ పళ్ళు దానిమ్మ గింజలననా నీ బుగ్గలు సంధ్యా సింధూరాలననా కనిపించాల్సింది నాకదా మీరు ఉత్తరానికి సమాధానం రాస్తే కనిపిస్తాడు అసలు ఈసారి ఉత్తరం వస్తే నేను తీసుకోను తీసుకోకపోతే డెడ్ లెటర్ ఆఫీస్కి వెళ్తుందండి అంటే ఎవరు అడ్రస్ రాశారో వాళ్ళు తీసుకోకపోతే రాసిన వాళ్ళ అడ్రస్ లేకపోతే అది డెడ్ లెటర్ ఆఫీస్ వెళ్తుందండి నా జీవితంలాగా అదేమిటి మీకు ఈ ఆశ్రమం అడ్రస్ ఉందిగా ఎన్నాళ్ళు బ్రతికినన్నాళ్ళు కరెక్ట్ నేను మాట చెప్పనా చెప్పండి మిమ్మల్ని ఆరాధించే మనిషి దొరికినప్పుడు అనాథలాగా బ్రతకాల్సిన అవసరం ఏముంది ఈసారి ఉత్తరం వస్తే సమాధానం రాసేయండి మీకు అడ్రస్ దొరుకుతుంది అతనికి మీ మనసు దొరుకుతుంది చూడండి మీలాంటి వయసులో ఉన్న ఆడపిల్లలకు లవ్ లెటర్ వస్తే ఎగ్ మార్నింగ్ చెప్పాలి కానీ ఎగ్ బై చెప్పకూడదు అదేమిటి ప్రపంచానికి వై టూ కే ప్రాబ్లం అర్థం కానీ ఫేస్ అలా పెట్టారు వై టూ కేనా అంటే 2000 ఇయర్ వచ్చేసిన వై టూ కే అంటే తెలియదా వై అంటే యూత్ యవనంలో ఉన్నవాళ్ళు మీలాగా నాలాగా టూ అంటే ఇద్దరు మీలాగా నాలాగా కే అంటే కలిస్తే కళ్యాణం మీలాగా నాలాగా వస్తా మళ్ళీ లవ్ లెటర్ తెస్తా ఇస్తా ఇబ్బాయి 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 సంధ్య వేళ నీవే నా ప్రేమ ముగ్గులోకి రావే
సరాసరి పైకి పంపించే టపా వచ్చింది తీసుకో. ఎలా తీసుకోమంటావు నాయన? రెండు చేతులు లేని కబోది ఈ డబ్బాలు వేయనాయన. నాయన ఇందులో ఏముంది? బాంబు. ఓ బాంబ. ముష్టి వాళ్ళ చూస్తే జాలి పడుతుంది, ముష్టి వాళ్ళ చూస్తే రెచ్చిపోతుంది. భగవంతుడు రెండు చేతులిచ్చింది కష్టపడి పని చేయడానికి రా. మాత కవడం తల్లి అని అడుక్కుతున్నాను కాదు. మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటి వ్యర్థ వేషాలు వేసావు? నిన్ను కట్టగట్టి కవర్ లో పెట్టి ముద్ర గుద్ది డబ్బాలో వేస్తే అడ్రస్ లేని కవర్ లో శ్మశానంలో పడతావు. సోదరా, ఆ ఇల్లు ఎవరిది? నానాజీ అని
మర్డర్లు చేస్తుంటాడు. అయినా మనకెందుకు, ఏమైనా విషయం ఉందా? సార్ 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 కొంచెం లిఫ్ట్ ఇస్తారా? లిఫ్ట్? మొన్న ఈ మధ్య ఒక విధవ ఎక్కించుకుంటే టైరే పంచర్ అయింది. అయినా సిక్కు సోదరుని కాదనకూడదు. ఎక్కు. థ్యాంక్ యూ సార్. ఓహో, ఇంత పరుగున్న వేడి సిక్కు సోదరా? నేను చాలా వెయిట్ ఉన్న మనిషిని సార్. ఏమిటా తుస్సు సార్? మీరు కష్టమన్నంటే చెప్తాను సార్. ఏమిటది? మీ సైకిల్ కి పంచర్ అయింది సార్. ఇంతకు ముందు నా సైకిల్ ఎక్కిన వాడు నువ్వే కదా, పెడత మొహం పేసుకుని ఊరు. సార్ 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 గడ్డం పెక్కండి సార్, డేంజర్ అయిపోద్ది. డేంజర్ దీకా నాకే సార్. అటు చూడండి సార్, ఆ గడికర గంట చూసారు కదా సార్, వాడు నన్ను గుర్తు పెడితే పిచ్చి కొట్టుడు కొడతాడు సార్. వై చెప్తానండి సార్. వీడెవడు? నానాజీ సార్. నానాజీ అంటే రోడ్ నెంబర్ 8 లో పెద్ద బంగ్లా సార్. మట్టి లేక మర్డర్లు చేసే వాడి చేతిలో మీ ఇద్దరు ఇరుక్కుపోయా సార్. ఈ ఫోటో నాకు ఇస్తే మీ ప్రాబ్లం సాల్వ్ చేసే ఉపాయం నేను చెప్తాను. ఇన్నాళ్ళు మాకు నిద్ర లేకుండా చేసి ఎంత హాయిగా నిద్రపోతున్నావురా నువ్వు. నీకు ఇస్తాను రా కిక్కు. ఇదేంట్రా నానా మానేసి పడుకున్నాడు? ఏమన్నా వాళ్ళు వెళ్ళిపోయారు, మనం వెళ్దామరా. నా మాట విని సేవ్ సైడ్కి ఇంకో ఫోటో తీసుకోండి. ఇలా ఫోజులు ఇచ్చి అడుక్కున్నారు, గడ్డ పెంచుకున్నారు. తీయండి. మళ్ళీ లైట్ వెలిగిందేట్రా. వైర్ లూజ్ కనెక్షన్ అన్నా. రే అది ఆఫ్ చేయి. శబాష్, చాలా బాగా తీసావయ్యా ఫోటో. అవును, ఎందుకింత లేట్ చేశావు? అది ఐడియా. వాలి డబ్బులు ఇచ్చి పంపించు. సార్ మళ్ళీ ఎవరైనా పోతే కబురు పెట్టండి సార్. నువ్వురా, కబురు పెడతారు. పెడతారు కదా, పెడతారు. ఆగండి. లగెత్తుదా? ఏం తెచ్చేది, కాంపౌండ్ దాటక ముందే కలిసి చంపేస్తారా? మా నాన్న జుట్టు తెల్లగా కదా ఉండాలి, నల్లగా ఉంది ఏంటి? అందుకే సార్ ఫోటో చూసి రావడం లేట్ అయింది. నెగిటివ్ ని సింగపూర్ తీసుకెళ్ళి బయట చేయండి, బ్లాక్ హెయిర్ తీసుకెళ్ళి సార్. ఎవడో బే పెద్ద జుట్టు నలుపు చేయడానికి. ఆగు, వాళ్ళు చెప్పింది నాకు నచ్చింది. మా నాన్న ఇలాగే అందంగా కనిపించాలి, వాళ్ళకి ఇంకో కట్టిచ్చి పంపించు. ఏంటే మీరు ఈ వీధిలోకి ఎప్పుడు వస్తారని వెయ్యి కళ్ళతో చూస్తున్నారు సార్? ఇది ప్రాబ్లం? నో ప్రాబ్లం. మీరు మా పక్కనంటే మాకు ప్రాబ్లం ఏంటి సార్? నానాజీ ప్రాబ్లం సర్వ్ అయిందా? సాల్వ్ అయిపోయింది సార్.
మీరు కనిపిస్తే థాంక్స్ చెప్తామని. దాని దేవుందరేత ఇప్పుడే వస్తా. ఇదేంట్రా మ్యాటర్ చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు. మనకి ఎందుకంటే కడుక్కున్నారండి ఫోటోలు. పదా. హలో అర్చన గారు బాగున్నారా? మీరా? అవును. హాస్పిటల్ నుంచి వస్తున్నారు. ఎవరికైనా ఒంట్లో బాగాలేదా? అర్చన గారు, అర్చన గారు, ఎవరో తరుగుతున్నట్ల పరిపోయింది ఏమిటి? అందుకే అన్నారు పెద్దలు, సముద్రం లోతు తెలుస్తుంది గాని ఆడదాని గుండె లోతు కొలవటానికి సాధనమే లేదని. ఇక్కడున్నావా నా సుందర అన్నయ్యన్నా? వస్తున్నా. ఆ గుండె స్వామి అన్న చూశాడంటే పార్సల్ ఇచ్చి ఇవ్వకముందే గెట్ అవుట్ అంటాడు. ముందు అర్చనతో భేటీ, ఆ తరువాత డ్యూటీ. ఎక్కడ పెడదాం? బాగున్నారా? నేను బాగానే ఉన్నాను. మీరు చేస్తున్న పనే బాగులేదు. నిన్న మీకు సమాధానం చెప్పకుండా వచ్చేయడవా? కాదు, భగవంతుడు నాకు ప్రత్యక్షమై నీకు కోటి రూపాయలు కావాలా, ఆడపిల్ల మొహంలో చిరునవ్వు కావాలా అంటే నేను మీలాంటి వారి చిరునవ్వే కోరుకుంటాను. ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే వర్షాలు పడితే లాభం లేదండి, ఆ ఆడపడుచులు నవ్వుతూ ఉండాలి డైలీ. చందమామ చల్లగా ఉంటాడు కదా అని 24 గంటలు చందమామే ఉండాలని కోరుకోవడం ధర్మం కాదు కదా. అందుచేత ఎప్పుడు చిరునవ్వు నవ్వాలంటే ఎలా? సర్లేండి, నేను చేసిన పనేదో నచ్చలేదన్నారు. ఏంటది సూదితో అలా పూలు గుచ్చటం? ఇది అందరాడపిల్లలు చేసే పని కదా. నిజమే, అలా సూదితో గుచ్చుతుంటే పూలు గోల చేస్తాయట. ఏమనో తెలుసా? పూలు దారాలతో గొంతు కురి బిగించి గుండెలో నుండి సూదులు గ్రుచ్చి కూర్చి ముడుచుకుందురు ముచ్చట ముడుల మమ్ము అకటా దయలేని వారు మీ ఆడవారు. పాపం పువ్వులంత బాధపడిపోతాయండి. అయితే ఈ రోజు నుంచి పువ్వుల్ని సూదితో కూర్చున్నావు, దారంతోనే దండ కట్టుకుంటాను. అలాగే ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెబుతారా? ఏంటది? మీకొచ్చిన పర్సన్స్ గుండుస్వామి నానాజీ ఇంటికి ఎందుకు తీసుకెళ్తున్నాడు? ఎలాంటి సంబంధం లేదు సార్. ఆ దొంగస్వామి గారిని తీసుకెళ్ళాను తంతే అన్ని రహస్యాలు బయటపడతాయి సార్. అసలు నేరం ఎవరు చేశారో ఒక పోస్ట్ మన దగ్గర తెలుసుకోవచ్చు. కర్మపట్లేదు పోలీస్ డిపార్ట్మెంట్ అమ్మాయికి ఎలాంటి సంబంధం లేదు సార్. సార్ సార్ నా మాట వినండి సార్, ఆడపిల్ల ఒక్కసారి పోలీస్ స్టేషన్ వెళ్ళిందంటే ఆమె జీవితం సర్వనాశం అయిపోతుంది సార్. నా మాట అమ్మాయికి ఎలాంటి సంబంధం లేదు సార్. సార్ ప్లీజ్ ఆ అమ్మాయిని విడిచిపెట్టండి సార్. సార్ 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 ఇప్పటిదాకా ఎవరికీ తెలియకుండా అన్ని సజావుగా జరిగిపోతున్నాయి. ఇవాళ బాంబు పేల్టంతో వ్యవహారం మొత్తం బయటపడింది. ఓం శాంతి. నాకెందుకో భయంగా ఉంది. ఈ విషయం పోలీసులకు తెలిస్తే ఏం చేయలేరు, ఎందుకంటే కొన్ని క్షణాల్లో మన కేర్ ఆఫ్ అడ్రస్ మారిపోతుంది. ఎవడా నువ్వు?
ఐఎమ్ ఏ కంప్లీట్ మ్యాన్ అండ్ పర్ఫెక్ట్ పోస్ట్ మ్యాన్. నేను చెప్పిన పోస్ట్ మ్యాన్ వీడే. ఉత్తరాలు ఇచ్చే బచ్చాగాడివి నా స్థావరానికి ఎందుకు వచ్చావు? ఉత్తరాలు ఇచ్చేవాడిని కదా అని ఉత్తర కుమారుని అనుకుంటున్నావా? నిన్ను నీ టెర్రసాన్ని కట్ట కట్టి కవర్ లో పెట్టి ముద్ర గుద్ది కెరాఫ్ తీహార్ జైలును రాసి పార్సల్ చేయడానికి వచ్చానరా. నా ఎదురుగా నిలబడి ఈ మాత్రం మాట్లాడిన మొదటి మగాడివి నువ్వే. ఆఖరి మగాడిని కూడా నేనే అవుతానరా. సెంట్రల్ గవర్నమెంట్ వర్కర్ కదా, నీ సెంటర్నే కాపాడదాం అనుకుంటున్నావా? అసలు టెర్రరిస్ట్ అంటే ఎవరో తెలుసా నీకు? తెలుసురా. 50 సంవత్సరాలుగా అన్నదమ్ముల్లా కలిసి మెలిసి బ్రతుకుతున్న హిందూ ముస్లిం సోదరుల మధ్య అగ్రగల్చాలని చూస్తున్న నరరూప రాక్షసులు. వేలాది కులాలు ఏకమై బ్రతికే ఈ దేశాన్ని కుక్కల అరుపులు నక్కల ఏడ్పులు విడదీయలేవురా. ఎందుకో తెలుసా? తూర్పు నుంచి ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడ ధ్వజ అన్న హిందువుల కీర్తన, పడమర నుంచి అల్లాహో అక్బర్ అన్న ముస్లింల ఖురాన్ ప్రార్థన, ఉత్తరాన సిక్కు గాత్రం నుంచి గురు గోవింద్ సంగారం, నడిబుట్టు నుంచి నడిపించునానావా అన్న క్రైస్తవుల ఆరాధన, నిత్యం విని విని 100 కోట్ల భారతీయులు పులకితులై ఒక్క కులంగా ఒక్క మతంగా కలిసి కన్నెర్ర చేసి తుప్పున ఉమ్మితే ఆ ఉమ్మిలో మునిగి చస్తారా మీ ఉగ్రవాదులు? నిన్ను బ్రతకనివ్వరు. బ్రతకనివ్వకపోవటానికి నేను పచ్చగాని కాదురా, భారతీయుణ్ణి. ఈ దేశ స్వాతంత్ర్యానికి గాని సార్వభౌమత్వానికి గాని స్వేచ్ఛకు గాని భంగం వాటిల్లితి రక్తం చిందించడానికి సిద్ధంగా ఉండే మొట్టమొదటి భారతీయుడి. చిందించిన తొలి రక్తపు బిందువుని అల్లూరి సీతారామరాజుకి ఏర్పాట చేస్తా. మరి రక్తపు బిందువుని ఉరితాటికి ఉయ్యాలలోగిన భగత్ సింగ్కి తర్పణ పోస్తా. ఊపిరి వదలాల్సి వస్తే అసువులు అర్పించిన కర్గిల్ల మరవిలోకి అంకితం చేస్తా. గుండె చూపించిన టంగుటూరి అడుగుజాడల్లో నడిచి అసలైన తెలుగు సైనికుడిని నిరూపిస్తా. ఇదొక పెద్ద ముఠ. ఈ ముఠాకు నాయకుడు వీడే. అంతేకాదు వీడు హంతకుడు అనడానికి ఇదిగోండి మరో సాక్ష్యం. సార్, అమాయకురాలైన అర్చన పేరుతో పార్సల్స్ తెప్పించి అన్యాయంగా ఆమెను కేసులు ఎరికించారు. దయచేసి ఆమెను విడిచిపెట్టండి. సారీ, అడ్రస్ అర్చన పేరుతో ఉంది కాబట్టి కేసు ప్రూవ్ అయ్యే వరకు ఆమె కస్టడీలో ఉండక తప్పదు. కమాన్ మూవ్. Oh, my God.
అసలు నేరస్తుని పోలీసులకు అప్పగించాను. త్వరలో నిర్దోషులుగా మీరు విడుదలవుతారు. లోకానికి విడుదలనిచ్చే సూర్యుని సైతం చిన్న మబ్బు కమ్మేస్తుంది. మీకు జరిగింది అలాంటిదే. మీకు గుడ్ న్యూస్. మీకు లవ్ లెటర్ రాసిన వ్యక్తి అడ్రస్ దొరికింది. ఎవరో చెప్పనా? తెలిసి తట్టుకుండా ఊరుకున్నారంటే మీకు నేనంటే ఇష్టమే అన్నమాట. థ్యాంక్ గాడ్. ఇక నా లెటర్ రెడ్ లెటర్ ఆఫీస్కి వెళదాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. చేరుకుంది చే
చెల్లి మాధురి విష్ణు ఆడపిల్లలకు ఆమడ దూరంలో ఉంటా అనుకున్నాను. అచ్చనంటే ఎవరు? నీకు లెటర్ రాసింది జైలు నుంచి. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. ఎదుటి వాళ్ళకి వచ్చిన ఉత్తరాల్ని ఎడాపెడా చదివి పారేసే నేను నాకంటూ జీవితంలో మొట్టమొదటిసారి వచ్చిన ఈ ఉత్తరాన్ని చించి చదవటానికి శివరైపోతున్నాను. లెటర్ రాసింది నేను అంటే తెలుసు అని చిరునవ్వు నవ్విన చెల్లి రాసిన తొలి ఉత్తరం. మొదట నేను రాసిన ఉత్తరం తను చదివినప్పుడు ఎవరో పిచ్చివాడు నన్ను ప్రేమిస్తున్నాడట అంది. ఎందుకు 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 చెప్పండి ఆల్గాడ్స్. మీకు టాకింగ్ పవరే ఉంటే అవినీతికి ఈ దేశంలో వాకింగ్ పవర్ ఎలా వస్తుంది? నేనే చదువుతాను. ఇదేమిటి? నా చెయ్యి ఇలా షేక్ మస్తల్లా వడుకుతుంది. ఆడపిల్లను తొలిసారి కౌగిలించుకున్నప్పుడు వడుకుతుందంటారు. ఆడపిల్ల రాసిన తొలి ప్రేమ లేఖ చదివేటప్పుడు కూడా ఇంతేనా? ఇంతే కాబోలు. ఉత్తరమా, ఏముందే నీలో? ఆడపిల్ల కడుపులో ఉండేది ఆడో మగో స్కాన్ చేసి చెప్తారు. నిన్నేలా స్కాన్ చెయ్యాలి ఇప్పుడు? ఇప్పుడొక పెగ్గు వేసి అప్పుడు నిన్ను చించి చదువుతా. క్షమించండి. ఆల్ గాడ్స్, ఇందులో అర్చన నో అని రాసిందో రేపటి నుంచి మీ అందరికి నో అర్చన నో నైవేద్యం స్వామి. మహారాజశ్రీ మీకు నమస్కరించి, ఎవరో తెలియని దాన్ని, ఎవరూ లేని దాన్ని, ఎవరికీ కాని దాన్ని, నన్ను చూసిన రోజు దగ్గర నుంచి మీ కళ్ళల్లో కనిపించిన ఆత్మీయత, మీ మాటల్లో వినిపించిన ఆర్ద్రత ఈ జన్మకు మర్చిపోలేను. ఉత్తరాలు రాస్తోంది మీరేనని తెలుసు, నన్ను ఇష్టపడుతున్నారని తెలుసు, నాతో ఏడడుగులు నడవడానికి సిద్ధంగా ఉన్నారని తెలుసు. మిమ్మల్ని ఎలా కాదనడం? మరణం తప్ప ఏదొచ్చినా పర్వాలేదనుకుంటాడు మానవుడు. మరణంలోనే గొప్ప సుఖం ఉందని తెలియక నేనిప్పుడు మనిషిని ప్రేమించలేను, మరణాన్ని ప్రేమిస్తున్నాను. మీరు తొందరపడకు సుందర నయన అంటుండేవారు, భగవంతుడు తొందరపడమంటున్నాడు. మనుషులు బంతాట ఆడుతుంటే భగవంతుడు బ్రతుకాట ఆడుతుంటాడు. ప్రస్తుతం ఆ దేవుడు నాతో ఆ ఆటే ఆడుతున్నాడు. చెట్టు నుంచి కింద పడకుండా దోసిట్లో పట్టుకున్న ఆ రాలిపోయే పువ్వు నేనే. ఈరోజు పోతానో, ఏ గంటలో పోతానో డాక్టర్లు కూడా చెప్పలేని భయంకరమైన బ్లడ్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాను. అందుకే నన్ను మరచిపోమని ఎదురుగా చెప్పలేక ఈ ఉత్తరం రాస్తున్నాను. ఈ నాలుగు రోజుల కాలంలో నాలుగు జన్మల సంతృప్తినిచ్చింది మీ స్నేహం. దాన్ని జ్ఞాపకం పెట్టుకుని వెళ్ళిపోతాను. బహుశా జైల్లోనే కన్ను మూస్తానేమో అర్చన. నాన్ బెయిలబుల్ కేసులో ఉన్నప్పటికీ బ్లడ్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ చావు బ్రతుకుల మధ్య ఉన్న అర్చనను మానవతా దృష్టితో బెయిల్ మీద విడుదల చేయడం జరిగింది.
సంతకం పెట్టమ్మా. చదివా కూడా శుభవార్తల్ని అశుభవార్తల్ని తేడా లేకుండా పంచే పోస్ట్ మ్యాన్ భగవంతుడు నాకు ఆ ధైర్యం ఇచ్చాడు. కానీ అదే భగవంతుడు నా చావుని స్పీడ్ పోస్ట్ లో పడేశాడు. ఉత్తరాన్ని పోస్ట్ డబ్బాలో పడేసినంత మాత్రాన అవతల వ్యక్తికి డెలివరీ కాదు, మధ్యలో పోస్ట్ మ్యాన్ ఒకడు ఉంటాడు, నేను డెలివరీ ఆపేస్తాను. దేనికి నవ్వావు? మీ పిచ్చితనానికి. నాది పిచ్చితనం కాదు, ప్రేమ. ప్రేమంటే నువ్వు కాదు అర్చన. నాకు తెలుసు విష్ణు, ప్రేమంటే నువ్వు కాదని, అలానే అది నవ్వుల పాలు కూడా కాకూడదని. నా ప్రేమ జయిస్తుంది. అది బ్రతికుంటే. నా ప్రేమకు చావులేదు అర్చన. కానీ ఈ శరీరానికి చావుంది విష్ణు. ఎవరైనా అందాన్ని ప్రేమిస్తారా? అస్థి పంజరాన్ని ప్రేమించరు? నేను ప్రేమిస్తున్నది నీ ఆత్మసౌందర్యాన్ని. కట్టి ఎండిపోతే వంట చేసుకోవడానికి ఉపయోగపడుతుంది, గడ్డి ఎండిపోతే గొడ్లు తినడానికి ఉపయోగపడుతుంది, శరీరం కుళ్ళిపోతే ఎందుకు పనికిరాదు? జాతస్య మరణం ధ్రువం అన్నారు. పుట్టిన ప్రతి మనిషి గిట్టిపోవలసిందే. మనిషి రేపటి గురించి ఎదురు చూస్తుంటే శ్మశానం మనిషి గురించి ఎదురు చూస్తూ ఉంటుంది. అటు చూడు. అర్చన, చావు రానిదెవరికి, లేనిదెవరికి? సూర్యుడు ఉదయం పుడతాడు, సాయంత్రం మరణిస్తాడు. చంద్రుడు సాయంత్రం పుడతాడు, ఉదయం మరణిస్తాడు. మహారాజులైనా మహారాణులైనా మానవులందరి ఆఖరి మజిలి అది. మహాకవి జాషువా గారు దాని గురించి ఏమన్నారో తెలుసా? ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరిగిపోయే. ఇచ్చోటనే భూములేలు రాజన్యుల అధికార ముద్రికలు అంతరించే. ఇచ్చోటనే లేత ఇల్లాలి, లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు గంగలో కలసిపోయి. ఎట్టి పేరెన్ని కల్గొన్న చిత్రలేఖకుని కుంచియు నశించే. నీకు మనసులో బాగుందని అనిపించిన వన్స్ మోర్ అనాలి అని అనిపించలేదు కదా పిచ్చిదానా? ఈ సృష్టిలో మానవుడు పుట్టడానికి వంశమూర్ చెప్పగలడు, గాని మరణానికి వంశమూర్ చెప్పలేడు. తెలిసిన నిజం గురించి ఆలోచించడం అవివేకం. అనుకున్నామని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు కొన్ని అన్నాడు మహాకవి. జీవితంలో భయపడాలి గాని భయమే జీవితం కాకూడదు. ఒక బండి చక్రంలో నాకుల మీద కష్టం సుఖం, కష్టం సుఖం అంటూ రాసుకుంటూ వెళ్ళిపోయామనుకో, ఆ బండి చక్రం తిరిగేటప్పుడు ఏమవుతుంది? ఒకసారి కష్టం పైకొస్తే మరోసారి సుఖం వస్తుంది. అర్చన, ఈ క్షణం నుంచి నువ్వు కన్నీటి నీ కష్టాలను మర్చిపోయి ఏమీ జరగని దానిలాగా, ఏమీ ఎరుగని దానిలాగా పరిగెత్తి సెలయేరులాగా కళకళలాడుతూ సంతోషంగా ఉంటానని మాట. అలా రోజు రోజుకి మృత్యువుకి దగ్గర అవుతున్న అర్చన,
కన్ను మూసే ముందు నాకు చాలా మంది ఉన్నారు అన్న సంతృప్తిని కలిగించడం కోసం ఇక్కడికి తీసుకొచ్చాను. ఈ రోజు ఇంజక్షన్ చేయకపోతే ఆ రోజే అర్చన చచ్చిపోతుందని డాక్టర్లు చెప్పారు. అందుకే వీళ్ళందరి మునియడలు దొంగలించి ఆ దేవతకు ఊపిరిపోశాను. మీ దగ్గర దొంగలించిన డబ్బు వడ్డీతో సహా ఈ రోజు ఇచ్చేస్తున్నాను. మీ డబ్బు దొంగలించడం అధర్మం, కానీ ఆ రోజు నాకు అబద్ధం అనిపించింది. తను అబద్ధం ఆడకుండా ఉండడం కోసం హరిశ్చంద్రుడు భార్యాబిడ్డల్ని అమ్మడం ధర్మం అయితే నాది ధర్మమే, శ్రీరామచంద్రుడు వాళ్ళని చుట్టుచాటు నుంచి చంపడం ధర్మం అయితే నాది ధర్మమే. ధర్మవాక్య పాలన కోసం ధర్మరాజు తన తమ్ముళ్లకు సమాన హక్కున్న భార్యను జోదంలో కాయటం ధర్మమైతే నాది ధర్మమే. పరాయి వాళ్ల ఉత్తరాలు చదవటం పాపం అని నాకు తెలుసు. ఆ ఉత్తరాలు చదవబట్టి మాస్టర్ కొడుకునయ్యాను. ఈ కిరణ్ మంచివాడు కదన నిజాన్ని తెలుసుకోగలిగాను. అవన్నీ తప్పైతే నన్ను శిక్షించండి, కానీ ఆ దేవతను మాత్రం ఏమీ అనకండి. నానాజీని కేసు నుంచి తప్పించి అర్చును ఇరికించడానికే వాళ్ళు వచ్చారు, ఇది నిజం. ఇంతకాలం ఈ డబ్బు కోసమేగా ఇలా తాపత్రయపడ్డాం, వీళ్ళందరినీ తీసుకొచ్చాం. ఇల్లు మీ డబ్బు నేను మూటగట్టుకోవడలేదు, వాళ్ళది వాళ్ళకిచ్చి మిగిలింది నీ బిడ్డలకిస్తాను. మీ అందరికీ చేతులతో నమస్కరిస్తున్నాను. అర్చును హింసించకండి, మీకు చేతనైతే ఈ నాలుగు రోజులు ఆమె పట్ల ప్రేమ చూపించండి. మనిషిని బ్రతికించే శక్తి లేదు. నీకు మీ బావంటే ప్రాణం కదో, ఆయన ప్రాణాలు ఇమ్మన్నా ఇస్తావు కదో. చూసావా, నువ్వు మీ బావకు ప్రాణం ఇవ్వగలవు, నేను భగవంతుడికిస్తున్నాను. ఆయనకు తగ్గ ఇల్లాలు నువ్వే సిరి. రోగం తప్ప నాతో సహజీవనం చేసేవాళ్ళు ఇంకెవ్వరూ లేరని తప్పించిపోతున్న నాకు మీరందరూ దొరికారు. కన్ను మూసే ముందు ఎంతకంటే ఏం కావాలి? ఎవరైనా నీళ్లు పోసుకుని వంశాన్ని నిలబెట్టే భార్య కావాలని కోరుకుంటారు, కాని నా మధ్యలోనే వెళ్ళిపోయప్పా. అర్జున, సారీ విష్ణు, ఇంతకుముందు అర్చన రోజులు కౌంట్ చేస్తుందని చెప్పాను. కెమోథెరపీ చేయించిన బాడీ రెస్పాండ్ కావడం లేదు. ఆమె పరిస్థితి చాలా క్రిటికల్ గా ఉంది. ఎంత ఖర్చైనా సరే, మీరు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా ఆమె గంటల్లో మనిషి. మీరిక ఆమెను ఇంటికి తీసుకెళ్లిపోవడం మంచిది.
కుట్రమేమంది శ్మశానానికి తీసుకెళ్లాల్సిందాన్ని హాస్పిటల్కి తీసుకొచ్చారేంటందా? విష్ణు, నువ్వు నాకు అసలు ఎందుకు పరిచయం అయ్యావు? ఎందుకు నన్ను ప్రేమగా పలకరించావు? ఎందుకు నా మనసు నిండా నిండిపోయావు? రాలిపోయే పువ్వును నేల మీద పడకుండా ఎందుకు దోసలు అద్దం పెట్టావు? నాకు చావంటే భయం లేదు. ఎందుకు తెలుసా? నేనున్నప్పుడు అది రాదు, అది వచ్చినప్పుడు నేనుంటాను. అంతే. రాలుడు రా, విస్తార్థం కూడా పూర్తయింది, ఇప్పుడా రావడం ఏంటయ్యా అంత ఆశ్చర్యంగా చూస్తున్నావు? నీకు నా పెద్ద కూతురికి పెళ్లి. పెద్ద కూతురు అంటే సిరి కాదయ్యా, అర్చన. అవునమ్మా, మా కూతురుగా నీ పెళ్లి జరిపించే భాగ్యం మాకు తెలుసు. విష్ణు తల్లిదండ్రులుగా ఈ పెళ్లికి మేము తాంబూలాలు కూడా పుచ్చుకున్నామమ్మా. నువ్వు నిండు ముత్తైదువుగా కలకళ్లాడుతూ ఇంట్లో తిరుగుతుంటే చూడాలనుందమ్మా. ఇదిగో అక్క, నిన్ను పెళ్లి కూతురు చేసే ఛాన్స్ మాత్రం నాకే ఇవ్వాలి. తోడు పెళ్లి కూతురుగా మాత్రం నేనే ఉంటానక్క. అలా వెళ్ళిపోతున్నావేంటమ్మా? నేను వెళ్ళిపోయేదాన్ని బాబాయ్ గారు, అన్న ప్రాసు నేరగని అనాథని, నామకరణకు నోచుకొని అనామకురాల్ని, ఏ ఆదరణ లేకుండా పెరిగిన అపాకిరాల్ని నన్ను ఇలాగే వెళ్ళనివ్వండి. నన్ను అప్యాయంగా చూసి నన్ను ఆశలు పెంచకండి. మీరంతా నా మీద ప్రేమ చూపిస్తుంటే నాకు బ్రతకాలనిపిస్తుంది. ఆయుష్ లేని పిచ్చిదాన్ని అవకాశానికి ఎత్తకండి. బాబాయ్, ఈ ఇంటికి వచ్చిన రోజున ఏమన్నావు? ఎవరిని ఇబ్బంది పెట్టకుండా సాధ్యమైనంత త్వరగా వెళ్ళిపోమన్నావుగా, వెళ్ళిపోతున్నాను. పిన్ని గారు, మీ కూతుళ్ళ బ్రతుకుల్లో నిప్పులు పోయడానికి వచ్చిందన్నని తిట్టండి, శపించండి. పంతులు గారు, పెళ్ళంటే నూరేళ్ల పంట, అగ్నిసాక్షిగా నా చేత మీరేమనిపిస్తారు? నాతి చరామి అని. అంటే ధర్మ అర్థ కామ మోక్షాలలో నిన్ను అతిక్రమించి వెళ్ళను అని దాని అర్థం. కానీ కానీ ప్రమాణం చేసిన తర్వాత 10 నిమిషాలైనా బ్రతుకుతానో లేదో తెలియదు. నేను నాతి చరామి అని ఎలా ప్రమాణం చేస్తాను? చిరకాలం బ్రతకమని ఆ భగవంతుడు నన్ను ఆశీర్వదించలేదుగా. అక్క, బావా ఇంటి దీపం వెలిగించక్క. కాదనకు, నీకోసం ఆ ముక్కోటి దేవతలకి మేం మొక్కుతాం. అమ్మ అర్చన, ఆ రోజున బాబాయ్ నన్ను దీవించు అని అడిగావు, కానీ ఈ రోజున నేనే దీవిస్తున్నానమ్మా. శీఘ్రమేవో కళ్యాణ ప్రాప్తి రస్తు. దీర్ఘ సుమంగళి భవ.
చెదరిపోకుండా చూసుకుంటాను క్షణమైన నీకు ఎడబాటు లేక ఎదలోన దాచుకుంటాను నీ కంటి చెమ్మ రాకుండా కాపాడుకుంటారావమ్మా జైలుకి డెలివరీ చేసి ఇక్కడ హ్యాపీగా పెళ్లి చేసుకుంటున్నావా? నిన్ను ఇప్పుడు సరాసరి పైకి డెలివరీ చేస్తాను. Oh.
విష్ణు అచ్చను మొత్తం ఇదిగో చూడాలి. అర్చన విష్ణు, మూడు ముళ్ళు వేయించుకున్నాను కానీ మీతో ఏడడుగులు నడవలేకపోయాను. వచ్చి జన్మలో మీ భార్యని మీ రుణం అర్చననే తలుచుకుంటూ డ్యూటీకి వెళుతున్నాడు పోస్ట్ మ్యాన్ విష్ణు. తనకి బావకి పెళ్లి అన్న శుభలేఖని అతని చేతుల మీదుగా ఏ రోజు అందుకుంటానా అన్న ఆశతో బ్రతుకుతోంది శరీరం.